Natsarvam yesaya Najivam yesaya Napranam yesaya Nadhyanam yesaya అందరూ చెప్పులు కొడుతూ దేవునా మేము పడతాం బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు హృదయాన్ని అడిగానయ్యా ఆస్తుల్ని అడగలేదు అంతస్తులు అడగలేదు నా కోసం వచ్చావయ్యా బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు హృదయాన్ని అడిగానయ్యా ఆస్తుల్ని అడగలేదు అంతస్తులు అడగలేదు నా కోసం వచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా నివేదకి రాలేదని నా కోసం వచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా నివేదకి రాలేదని నా కోసం వచ్చావయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా ధ్యానం యేసయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం యేసయ్యా పాపాన్ని బాపెట్టి శాపాన్ని బాపెట్టి నా కోసం మన కోసం దేవుడు మన కోసం తిరిగి వచ్చాడు కలిసి అందరం కూడా చెప్పలు కొడుతూ దేవుడు నాన్న మై పడతాం పాపాన్ని బాపెట్టి శాపాన్ని బాపెట్టి నా కోసం వచ్చావయ్యా కష్టాన్ని తీర్చేటి నష్టాన్ని తీర్చేటి నా కోసం వచ్చావయ్యా పాపాన్ని బాపెట్టి శాపాన్ని బాపెట్టి నా కోసం వచ్చావయ్యా కష్టాన్ని తీర్చేటి నష్టాన్ని తీర్చేటి నా కోసం వచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా నివేదకి రాలేదని నా కోసం వచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా నివేదకి రాలేదని నా కోసం వచ్చావయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం యేసయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం యేసయ్యా రక్షణను అందించి రక్తాన్ని చెందించి మోక్షాన్ని ఇచ్చాడు మన దేవుడు మీకోసం నా కోసం సిలువలో మరణించి రక్తాన్ని చెందించి మన పాపాన్ని పోగొట్టడానికి దూకు దిగి వచ్చాడు కాబట్టి దేవుడు నామను మహిమపరుద్దాం అందులో కూడా రక్షణను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చావయ్యా ధనవంతులుగా చేసి మమ్ములను దీవించి
దారిద్రమోసావయ్యా లక్ష్మను అందించి రక్తాన్ని చిందించి మోక్షాన్ని ఇచ్చావయ్యా ధనవంతులుగా చేసి మమ్ములను దీవించి దారిద్రమోసావయ్యా నీతిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా కోసం వచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా నివేదకి రాలేదని నా కోసం వచ్చావయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా ధ్యానం యేసయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం యేసయ్యా బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు హృదయాన్ని అడిగామయ్యా వాస్తుల్ని అడగలేదు అంతస్తులు అడగలేదు మా కోసం వచ్చావయ్యా బంగారం అడగలేదు వజ్రాలు అడగలేదు హృదయాన్ని అడిగానయ్యా వస్తుల్ని అడగలేదు అంతస్తులు అడగలేదు నా కోసం వచ్చావయ్యా నీతిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా నివేదకి రాలేదని నా కోసం వచ్చావయ్యా కన్నీటిని తుడిచావయ్యా సంతోషాన్ని ఇచ్చావయ్యా నివేదకి రాలేదని నా కోసం వచ్చావయ్యా నా సర్వం యేసయ్యా నా జీవం యేసయ్యా నా ప్రాణం యేసయ్యా నా ధ్యానం యేసయ్యా నా సర్వం యేసయ్యా సలిరాత్రి ఎదురు చూసే తోరు ప్రేమ సొక్క చూసే గొల్లలేము పరుగునొచ్చే దూతలేము పొగడవచ్చే పుట్టాడు పుట్టాడు రాజమెస్సయ్య పుట్టాడు రా పుట్టాడు పుట్టాడు రాజమెస్సయ్య పుట్టాడు రా నా కోసం పుట్టాడు 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 రా నీ కోసం నన్ను కోసం పుట్టాడు 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 రాజు నచ్చయ్య పుట్టాడు రా పుట్టాడు పుట్టాడు రాజుయ్య పుట్టాడు రా రాత్రి ఎదురు చూసే తోడు ప్రేమ చుక్కదు కొల్లలేమో పరుగునొచ్చే తోతలేమో పొగడబడు పుట్టాడు పుట్టాడు రాజు మెత్తయ్య పుట్టాడు రా మన కోసం పుట్టాడు పుట్టాడు రాజు మెత్తయ్య పుట్టాడు రా నీ కోసం పుట్టాడు పుట్టాడు రాజు మెత్తయ్య పుట్టాడు రా మన కోసం పుట్టాడు పుట్టాడు చూపులో చక్కనుడు పదల పాటలో పరమాత్ముడు చల్ల
పూలోడు చెట్టునాడో ఆకాశమంతా మనసున్నాడో నివెట్టివాడివైనా నెట్టివేయుడు ఆకాశమంతా మనసున్నాడో నివెట్టివాడివైనా నెట్టివేయుడు సంబరాలు సంబరాలు మన బతుకుల్లో సంబరాలురా సంబరాలు సంబరాలు మన బతుకుల్లో సంబరాలురా మన కోసం నీ కోసం పసులు పక్కలో పరమాత్ముడు చల్లని చూపులో చక్కనాడు పసుల పక్కలో పరమాత్ముడు చల్లని చూపులో చక్కనాడు ఆకాశమంతా మనసున్నాడు గట్టివాడు అయినా నెట్టివేడు సంబరాలు సంబరాలు మన బతుకుల్లో సంబరాలురా సంబరాలు సంబరాలు మన బతుకుల్లో సంబరాలురా చలి రాత్రి ఎదురు కొల్లలేమో పొగ లోతలేమో పొగడ పుట్టాడు పుట్టాడు రాజమ్మయ్య పుట్టాడురా పుట్టాడు పుట్టాడు పుట్టాడురా నీ కోసం పుట్టాడు పుట్టాడు పుట్టాడురా నా కోసం పుట్టాడు 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 చింతలన్నా చెంత చేరి చరదివాడు ప్రేమ గలవాడు ఎవరు మనిషినా నిన్ను మరువనన్న మన దేవుడు గొప్ప గొప్పవాడు చింతలన్నా ఉన్న చెంత చేరి చరదివాడు ప్రేమ గలవాడు ఎవరు మనిషినా మన దేవుడు గొప్ప గొప్పవాడు సంబరాలు సంబరాలు మన బతుకుల్లో సంబరాలురా సంబరాలు సంబరాలు మన బతుకుల్లో సంబరాలురా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నాయసయా నూతన బలమును నవనూతన కృపను నూతన బలమును నవనూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం సర్వకృపానిధి
సియోను పురవాసి నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి సర్వకృపానిధి సియోను పురవాసి నీ స్వాస్థ్యముకై నన్ను పిలచితివి సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి సిలువను మోయుచు నీ చిత్తమును నెరవేర్చెదను సహనము కలిగి శిథిలము కాని సంపదలెన్నో నాకై దాచితివి సాహసమైన గొప్ప కార్యములు నాకై చేసితివి సర్వశక్తి గల దేవుడవై నడిపించుచున్నావు ఆరాధింతును పరిశుద్ధుడా గీతం నీకెనయా నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకెనయా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే క్షేమాధారము నా యేసయ్యా నీవే కృపాధారము త్రియేక దేవా నీవే నా యేసయ్యా నూతన బలమును నవ నూతన కృపను నూతన బలమును నవ నూతన కృపను నేటి వరకు దయచేయుచున్నావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా ప్రాకారములను దాటించి దీని ప్రార్థన వినేడి పావనమూర్తివి ప్రాకారములను దాటించితివి ప్రార్థన వినేడి పరిశుద్ధులతో నన్ను నిలిపితివి పరిశుద్ధులతో నన్ను నిలిపితివి నీ కార్యములను నూతన పరచి పరిశుద్ధులతో నన్ను నిలిపితివి నీ కార్యములను నూతన పరచి పావనమైన జీవనయాత్రల విజయమునిచ్చితివి పరమరాజ్యములో నిలుపుట కొరకు అభిషేకించితివి పావనుడాన అడుగులు జారక స్థిరపరచినావు నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం కేనయ్యా నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా నిన్నే ఆరాధింతును పరిశుద్ధుడా ఈ స్తోత్ర గీతం నీకేనయ్యా హల్లెలూయా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా అందరూ చప్పట్లు కొడదాం చలేని తేజస్సులో నివసించునా యేసయ్యా ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా
ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే నీ మహిమను ధరించిన పరిశుద్ధులు నా కంటబడగానే ఎవరు సమీపించలేని తేజస్సులో నివసించునా యేసయ్యా నివసించునా యేసయ్యా అందరు చెప్పబడదు ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి ఇహలోక బంధాలు మరచి నీ ఎదుటే నేను నిలచి నిత్యు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు బహుమతులు నే స్వీకరించి నిత్యానందముతో పరవశించు వేరా ఏ మౌదునో నేనే మౌదునో ఏ మౌదునో నేనే మౌదునో ఆరాధన స్తుతి ఆరాధనా స్తుతి ఆరాధనా కురుకక నిద్రించక దాచిన దేవుడా కంటికి రేపల కాచిన దేవుడా కురుకక నిద్రించక దాచిన దేవుడా నీ కను దృష్టి నాపై ఉంచి నీ కను పాప కంటికి రెప్పల కాచిన దేవుడా కునుకక నిద్రించక దాచిన దేవుడా కంటికి
బంగం మాధుర్యమే ఏ పాటిదాన Thank you.
నేను నిన్ను యెహోవాయే పరచుకొనెను తనకు నివాస స్థలముగా నిన్నే కోరుకొనెను సీయోను నిన్ను యెహోవాయే పరచుకొనెను తనకు నివాస స్థలముగా నిన్నే కోరుకొనెను నిత్యము విశ్రమ స్థానముగా ఉండువని సెలవిచ్చెను నిత్యము విశ్రమ స్థానముగా ఉండువని సెలవిచ్చెను ఎంతటి ధన్యత నీది నీలాంటి రాజమేది ఎంతటి ధన్యత నీది నీలాంటి రాజమేది ఓ యెరూషలేమా నీవు నీ పట్టణమా నిండారలుగా దీవించును పేదలైన నీ వారిని ఆహారముతో పోషించును నీ భోజనమును నిండారలుగా దీవించును పేదలైన నీ వారిని ఆహారముతో పోషించును యాజకులకు వస్త్రముగా రక్షణ ధరింపజేయును యాజకులకు వస్త్రముగా రక్షణ ధరింపజేయును ఎంతటి ధన్యత నీది ఏలాంటి రాజమేది ఎంతటి ధన్యత నీది ఏలాంటి రాజమేది ఓ యెరూషలేమా వెయ్యి కళ్ళతో వే వేల కళ్ళతో వేచి క్రీస్తు వధువు సంగమందు నిలిచియుందుము వెయ్యి కళ్ళతో వే వేల కళ్ళతో వేచి క్రీస్తు వధువు సంగమందు నిలిచియుందుము వెయ్యి నోళ్ళతో వే వేల నోళ్ళతో కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము కూడి పరమ తండ్రి విందు పాట పాడుకుందుము ఎన్నెన్నో ఇంకా ఎన్నో మేలున్న దివ్య లోకమందు చిందు లేచి పరమేరుచలేము చేరి కొత్త పాట పాడుదాం పరమ తండ్రి చెంత చేరి విందు పాట పాడుదాం వెయ్యి కళ్ళతో వే వేల కళ్ళతో వేచి క్రీస్తు వధువు సంగమందు నిలిచి ఎందుము వెయ్యి కళ్ళతో వే వేల కళ్ళతో
మందు సంగ మందు నిలిచియందుము పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతా స్తుతులు తెలియజేస్తూ ఉన్నాం. గత రెండు రాత్రులు కూడా అద్భుతముగా జరిగించారు. మూడవ రాత్రి నీ వాక్య కొరకు నీ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్న ప్రభువా, కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని వాక్యము చెప్పుచున్నది. ఈ రాత్రి ఎందరైతే నీ వాక్యము కొరకు ఎదురు చూస్తున్నారో ప్రతి ఒక్కరిని మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, నీ సేవకుడు నీ పక్షాన్ని నిలబడుతుండగా ఏడంతల ఆత్మశక్తి చేత మీరు నింపండి. నాకు మాకు వచ్చిన వారికి కావలసినటువంటి వాక్య సందేశము ద్వారా ప్రతి ఒక్కరమునైనా బలపరచబట్టుకు మీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. మూడు దినములు నైనా ఈ రీతిగా జరిగిస్తున్న దానికి కావలసినటువంటి ఆర్థిక వనరులు మీ యొక్క మహిమను తీర్చమని కూడా ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ పక్షాన నిలబడుతున్న మీ సేవకులని, మీ సేవకురాలని మీరు బలపరచండి. వారికి అప్పగించిన పరిచర్యను, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ అనేకమైనటువంటి నా తోటి సేవకులను బట్టి ప్రార్థన చేస్తున్నాం. నలుమూలలుగా అనేకమైన స్థలాల నుంచి వచ్చినటువంటి మీ ప్రజలు, వట్టి చేతులతోటి వట్టి హృదయాలతోటి వచ్చి ఉన్న మీ ప్రజలకి నిండారులుగా నీ వాక్యముతో నింపమని ప్రార్థన చేస్తున్నాం. నాయనా, నీ వాక్యము వారికి తండ్రి నీ సన్నిధిని వారికి తోడిగా నుంచమని కూడా ప్రార్థన చేస్తున్నాం. ఈ రాత్రి చివరి రాత్రి ప్రభువా,
ఎవరు కూడా నిరుత్సాహంతో తిరిగి వెళ్ళేవారు కాకుండా సంతోషాన్ని ఆనందాన్ని అనుభవించుటకు మీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి కుటుంబాల్లో ఉన్న వేదన రోదన స్వాదన యేసు నామములో తొలగించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి సమస్త నుంచి విడిపించి కావలసిన ఆధ్యాత్మికంగా ఆర్థికంగా భౌతికంగా శారీరకంగా మీరే మేలు చేసి మహిమ తెచ్చుకొనమని మీ ప్రియ కుమారుడు మరక్షకుడైన యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. సమయాన్ని ఇచ్చిన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మూడు దినాల సువార్త సభలకు చేరువచ్చిన మీ అందరికీ మా కుటుంబం పక్షంగా కృపా కల్వరి జ్వల మినిస్ట్రీ తరపున శుభాభివందనాలండి. అందరికీ వందనాలు. అందరూ బాగున్నారంటారా? మరొక సంవత్సరంలో కూడా దేవుడు ఈ మహోత్సవాలను పెట్టడానికి దేవుడు కృప చూపారు. ఇదంతా కేవలం జరుగుతుందంటే నా వలనైతే ఏమాత్రం కూడా కాదు, మేమైతే నిమిత్త మాత్రులు. 8వ వార్షికతోనే ఈ వార్షికోత్సవం ముగించి మేము కూడా, ఎందుకంటే చాలా ప్రయాస, సేవ అంటే రక్తం చెమటగా మారినంతగా కష్టపడాలి, ఉపవాసాలతో ప్రార్థనలు చేయాలి. గడిచిన సంవత్సరంలో కూడా 51 రోజు దేవుడు ఉపవాసం ఉండటానికి ఎంతో కృప చూపాడు. దేవునికి స్తోత్రం చెబుదాం. నేను కూడా మరలా ఈ సంవత్సరం కూడా ఒకటే ఆలోచన, నేను ఎక్కువగా దేవునితో గడపాలి అని ఒక ఆలోచన కలిగి ఉన్నాను. చప్పట్లు కొట్టి ఏసైకి స్తోత్రం చెబుదాం. ఏసైకి మహిమ కలుగునుగాక. చాలామంది అంటూ ఉంటారు ఉపవాసాలు చేయాలా, ఉచ్చరా సఖ్యము కానీ మూలుగులతో మన యొక్క మొరలో మన యొక్క ఆ ఎముకలు మూలుగులు పెడుతున్నాయి, మనం ప్రార్థన చేయ అవసరం లేదన్న వాళ్ళు కొంతమంది ఉంటారు. మన మనసులో ఉంటే చాలు, పద్దాక పాటలు పాడవసరం లేదు, వాక్యం చదవవసరం లేదు అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది కొన్ని విధానాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వారిని బట్టి కాదు కానీ నేనైతే దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఎక్కువగా దేవునితోనే గడపాలని ఆశ కలిగి ఉన్నాను. ఎందుకు పనికిరాని మమ్ములను ప్రేమించి మీరెంతగానో సహకరిస్తున్నారు, అందుని బట్టి మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు. మిమ్మల్ని మీ కుటుంబాలని దేవుడు నిండి 100 ఏళ్ళు కృపాక్షేమములతోనూ తరతరముల వరకు ఆశీర్వదించి రక్షించి దీవించాలని మా మనస వాంఛ ప్రార్థిస్తున్నాం. దేవుని కృప మీతో ఉండునుగాక. హల్లెలూయా. సమయంలో మరి వాక్యంలోనికి వెళ్ళే ముందు చిన్న పాట పాడటం నాకు అలవాటు. పాట పాడదామన్నవాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. నిలబడి పాడదామన్నవాళ్ళు ఇంకా గట్టిగా చప్పట్లు కొట్టండి. అందరూ కండ్లు మూసుకుని సజీవుడైన దేవుని వైపు ఒకసారి మన చేతులు ఎత్తుదాం. అందరూ కండ్లు మూసుకుని నీ మహిమతో నేను నింపబడాలి. నీ కృప ద్వారా నీ మాటలను నాయనా నేను అవలంబించటానికి నీ శక్తిని నాకు దయచేయమని మనసారా ప్రార్థన చేద్దాం. ఆకాశ గగనాలను నీ జానతు కులచితివి, శూన్యములు అందరూ కూడా మనసారా కళ్ళు మూసుకుని చప్పట్లు కొడుతూ ప్రభు నమ్మ స్తోతుందాం. నిర్లక్ష్యంగా ఉండొద్దు, ప్రభు ఆత్మ మన మధ్యలో సంచారం చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడి స్థలమందు సంచారం చేస్తున్నాడు. యేసయ్యా ఎన్ని యుగాలకైనా ఆ రాజ్య దైవము నీవేనని క
కలమెత్తి నీ కీర్తినే చాటగా నజరేయుడా నా యేసయ్యా చప్పట్లు కొడుతూ పరిశుద్ధుడా నీ కృపను మాకు దయచేయమని స్తోత్రమయ్యా అందరూ పరిశుద్ధాత్మను పొందుకున్న వారు ఆసక్తితో అవలంబించండి గగనాలను నీ చేతో కొలచిదివి ఆకాశ గగనాలను నీ చేతో కొలచిదివి సూర్యములో నీ భూమిని ప్రేలాడదీసిన నా యేసయ్యా ేలాడీసిన నాయసయ్యా నీకే వందను పడదాం నీకే వందను నీకే వందను నీకే వందను నీకే వందను నీకే కలమెత్తి కీర్తినే చాటగా నజరేయుడా నా యేసయ్యా అగాధ సముద్రము లాంటి జలములో నీవు నడుస్తున్నావు అనుసార ప్రభుని కొనియాడదాం స్తోత్రం నీకు అభాషిగా అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి అగాధ సముద్రాలకు నీవే ఎల్లలు వేసితివి జలములలో పడి నన్నేమి చేయవు నా యేసయ్యా జలములతో మడిని వెళ్ళినా నన్నేమి చేయవు నా యేసయ్యా నీకే వందను మహిమ పరిశుద్ధ
ఆత్మదేవుడు మన మధ్యలో సంస్థితులై ఉన్నాడు. శక్తితో నింపడానికి, బలముతో నింపడానికి. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయి. అందరూ చప్పట్లు కొడతాం. సీయోను శిఖరాగ్రము నీ సింహాసనమాయిన సీయోనులో నిన్ను చూడాలి. ఆరాధితం ప్రతి వారు కూడా దైవ శక్తితో నింపబడదు. దైవ మహిమ ప్రభావములతో జీవము కలిగిన దేవుని కృప. నిపటి ప్రభు అన్ని ఆత్మ బలమైన ఆత్మతో పరిశుద్ధాత్మతో ఆమేన్. అదిగో అదిగో సియోను కొండ వేదిక దిగవచ్చున నిర్మాణ మంచువలే పరిశుద్ధ శక్తి పరిశుద్ధ అభిషేక పరలోకపు మహిమ పరలోకపు అభిషేక నిర్లక్ష్యంగా ఉండటం యెహోవా దొరకు కాలమున యెహోవా దొరకు కాలమున యెహోవా దొరకు కాలమున అభిషేకం మండిస్తున్నాడు.
బలమైన శక్తి అపోస్తలుల పాద చేత నింపబడు పరిశుద్ధాత్మ అభిషేకం ఆమేన్ నింపబడు సంగమా ఇదే అనుకూల సమయం బలమైన అభిషేకం చేత ఈ సభలకి మీ బిడ్డలు మీరు తీసుకొచ్చి మీ ఆత్మతో నింపి మీ సొత్తుగా మార్చుకున్నందుకే స్తోత్రం తండ్రి, నీకు స్తోత్రం. మీ అభిషేకాన్ని, మీరు ఇచ్చిన అభిషేకాన్ని ప్రతి ఒక్కరు స్థిరపరచండి, రెట్టింపు చేయండి ప్రభా. మా జీవిత కాలం అంతయు తండ్రి మీ ఆత్మలో ఉజ్జీవింపబడుపరచబడుతూ మిమ్మల్ని, మీ నామాన్ని స్తుతిస్తూ మీ రాకడకు సిద్ధపడే భాగ్యాన్ని దయచేయండి. ఈ సమయంలో మీ దాసుని పక్షం నిలబడుచుండగా అభిషేకించండి, నోటికి బోరుగా ఉండండి తండ్రి. ప్రజలకి ఏది అవసరమో ఆ వాక్కులు మీరు నాయన మీ దాసుల ద్వారా మీరు మాట్లాడండి. మానవుని మాటను మరుగు చేయండి, వినే మనస్సు గ్రహించే హృదయాన్ని చేరువచ్చిన ప్రతి బిడ్డకి మీరు దయచేయండి. విత్తబడుతున్న ప్రతి మాట విన్నవారి జీవితాల్లో నీరు కట్టి ఫలింపచేయమని యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని మహాకృప చేత ఈ మూడో రోజులోనికి మనల్ని ప్రవేశపెట్టారు. అంచు దినములలో అపాయకరమైన కాలాలు వస్తున్నాయి. మనుషులు చాలా జాగ్రత్త కలిగి నడుచుకోవాలి. దేవుని ఆత్మ ప్రతి వారి మీద ఉండాలి. ఈ దేవుని ఆత్మ ఎవరి మీదనైతే ఉంటుందో అపాయకరమైన కాలాన్ని ఎరిగి తప్పించుకునేటటువంటి కృపను మీకు ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టేసేకి స్తోత్రం చెబుదాం. ఎవరి మీద అయితే ఆత్మ ఉండదో వాడు తప్పించుకోలేడు, వాడి మాత్రం కూడా తప్పించుకోలేడు. కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని కృపచేత నింపబడి ఆయనకిష్టమైన పిల్లలుగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని ఆత్మ గురించి చెప్పాలని నాకు చాలా ఆశ. ఎందుకనంటే దేవుని ఆత్మ అనేక మంది జీవితాలను వెలిగించింది. ఈ సభల యొక్క ఉద్దేశం ఏంటంటే, ఉన్నా లేకపోయినా, తిన్నా తినకపోయినా, సువార్త అందించాలనే ఒక ప్రణాళిక ఏంటంటే, మా సంఘంలో ఏదో జనాన్ని కూర్చుకుందామనేది కాదు. దేవుడు మాకిచ్చిన తలాంతును ప్రజలలో వినియోగపరచాలి, ప్రజల్లో తెలియచేయాలి. రక్షించబడిన వారికి ఉజ్జీవకరంగా, రక్షణ లేనటువంటి వ్యక్తిని రక్షణ మార్గంలోనికి నడిపించేదిగా ఉండాలన్నదే మా యొక్క ఆలోచన. చప్పట్లు కొట్టేసేకి స్తోత్రం చెబుదాం. తినగా 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 తేని పట్టు కూడా చేదైపోతుందంట. వినగా 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 దేవుని మాటను కూడా లక్ష్య పెట్టలేని స్థితిలోనికి మారిపోతున్నారు ఈ రోజున ప్రజలు.
వినుట వలన విశ్వాసము కలుగును అని దేవుని వాక్యం చెప్తుంటే ఈ చిన్న కాపారం గ్రామంలో ఎందుకో ఇంత బలముగా శక్తివంతమైన సువార్తలు ప్రకటిస్తుంటే ఈ రోజున ప్రజలు ఏ విధంగా ఉంటున్నారంటే చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటున్నారు. చాలా భయంకరమైన విధానములో నడుస్తున్నారు ప్రియ దేవుని బిడ్డలారా. నామకార్థమైనటువంటి జీవితం, దేవుని గురించి మాకు తెలుసులే అనే పరిసయని స్వభావం, దేవుని గురించి నా చిన్నప్పుడే నేను విన్నానులే అనే గర్విష్టి ఆత్మతో నింపబడ్డారు. ఈ రోజున ఆ ఆత్మ మనలో ఉంటే జీవితంలో ఏమీ సాధించలేం, నిత్యత్వాన్ని మనం ఏమాత్రం కూడా పొందుకోలేం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కృపచేత నింపబడాలి. దైవరాజ్యాన్ని స్వతంత్రించుకునేటానికి మనము సిద్ధపాటు మనసు కలిగి ఉండాలి. దేవునికి ఇష్టమైన పిల్లలముగా మనము తీర్చిదిద్దబడాలి. భక్తుడితో దేవుని వాక్యం దానియేలు గ్రంథంలో ఒక చక్కని మాట కనపడుతుంది. 9వ అధ్యాయము 23వ వచనంలో దానియేలు గ్రంథం 9వ అధ్యాయము 23వ వచనంలో ఒక చక్కని మాట కనుక, నీవు బహుప్రియుడువు గనుక నీవు విజ్ఞాపన చేయను ఆరంభించినప్పుడు ఈ సంగతులను నేను నీకు చెప్పుటకు దేవునికి స్తోత్రం. దానియేలు గురించి దేవుని యొక్క మాటలు సెలవిస్తుంది. అలాగే 10వ అధ్యాయము 11వ వచనం 18వ వచనంలో కూడా ఉంటుంది దానియేలును గురించి. దానియేలు, నీవు బహుప్రియుడవు గనక నేను నీ యొద్దకు పంపబడితిని. చప్పట్లు కొట్టి ఏసయ్యకు స్తోత్రాలు చెబుదాం. నేను ప్రియమైన దాన్ని అన్నవాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టండి. నేను దేవుని దృష్టికి ప్రియమైన వాడిని అన్నవాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెబుదాం. దానియేలు, నీవు బహుప్రియుడవు. చూడండి, దానియేలును గురించి ఒక మంచి సాక్ష్యం వినబడుతుంది. చాలామంది గురించి సాక్ష్యాలు ఉంటాయి, అయ్యా వీడు బహు పనికిమాలినోడు, ఇతను నీచమైన వ్యక్తి, వీళ్ళు భయంకరమైన క్రూరులు, కోపిష్టి, దూషకుడు, హింసకుడు, కుళ్ళివాడు, లేకపోతే అసూయపరుడు, స్వార్థపరుడు, హింసకుడు అనే పేరు నీ గురించి వినపడుతుందా? ఒక్కసారి నీ అంతరాత్మలో నిన్ను నువ్వు పరీక్ష చేసుకో దేవుని బిడ్డ. దానియేలును గూర్చి దానియేలు నీవు బహు ఏమన్నాడంట, మీ పక్కంటోళ్ళతో చెప్పండి, సహోదరి చెప్పండి, తిరగండి, మీ పక్కంటోళ్ళని పిలవండి, అక్క తిరగండి, థ్యాంక్స్ అవుతారండి, పొని చెల్లి అనుకోండి, మీరు చెల్లి చెప్పండి, మగవాళ్ళు కూడా అన్న నీవు బహు ప్రియుడవు అని చెప్పండి, తమ్ముడా నీవు బహు ప్రియుడవు, బ్రదర్ దేవుని దృష్టిలో నువ్వు బహు ప్రియుడవు, దేవుని దృష్టిలో మీరు బహు ప్రియులు, దేవుని దృష్టిలో మీరు బహు ప్రియులు, ఆమేన్. చప్పట్లు కొట్టి ఏసయ్యకి స్తోత్రం చెబుదాం. ప్రియమైన వారంటే అట్లా ఉంటారే, సంతోషంగా సంతృప్తి కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైనటువంటి వ్యక్తిగా మార్చబడటానికి ఒక కారణం, ప్రియమైన వ్యక్తిగా మార్చబడటానికి కొన్ని స్వాభావికాలు ఇక్కడ కనబడుతున్నాయి. నీవు నేను ప్రియమైన వారం కాబట్టి స్థలములోనికి కూడి చేరి వచ్చి పరిశుద్ధ ప్రభుని, నిత్యారాధనకు యోగ్యుడైన దేవుణ్ణి ఇంతవరకు ఆరాధించి పాటల ద్వారా, వాయిద్యముల ద్వారా, చప్పట్ల ద్వారా ఎంతగానో గనపరిచినావు, అంతగా గనపరిచిన నీవు ఇంకనూ ప్రియమైన స్థితిలో నిలబడుదువుగాక, అట్టి కృపను పొందుదురుగాక, అట్టి మహిమతో నింపబడుదురుగాక. ఆమేన్, హల్లెలూయా. నాకు ఒక విషయం చెప్తున్నాను, ఈ గత సంవత్సరంలో 19లో పెట్టలేదు కానీ 2018వ సంవత్సరంలో ఆయా స్థలాల్లో మీటింగ్స్ పెట్టాం. 3 రోజులు ఒక్కొక్క ప్రాంతంలో పెడితే గ్రామస్తులందరూ
మొట్టమొదటి రోజునే వచ్చి కూర్చున్నారు. చప్పట్లు కొట్టి ఏసైకి స్తోత్రం చెబుదాం. రెండో రోజు ఇంకా అంతకన్నా ఎక్కువ వచ్చేసారు. మూడో రోజు అంతకన్నా ఎక్కువ వచ్చారు. దేవుడు మా ప్రాంతంలో ఇంత గొప్ప శక్తి కలిగినటువంటి సువార్త అందిస్తుంటే మేము అసమర్థతనంలో గదుల్లో కూర్చుని సోమరోళ్ళలేక నిద్రపోతులేక తిండిపోతులేక మేము ఉండటానికి వీల్లేదని సాపుల దుప్పళ్ళు పట్టుకుని పరుగులెత్తుకుంటూ వచ్చారు. చప్పళ్ళు కూడా ఏసైకి స్తోత్రం చెబుదాం. మన ప్రాంతంలో ప్రకటించబడుతుంటే రోజులు మార్చుకుంటున్నారు. రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే, అవుటల్ ఎల్లుండి వెళ్దాంలే అని వాయిదాలు వేసుకుంటున్నారు. మా అయితే చిన్న మాదిరి సభలే. రేపు మన ప్రియులు కుమారమ్మ గారు ఆధ్వర్యంలో నాతిరెడ్డి గారి సహవాసంలో ఇంకా పెద్ద మీటింగ్స్ పెడతారు. ఎందుకు వారి గొప్ప సభలను మంచి దైవజనులను తీసుకొచ్చి పెడుతున్నారంటే మన ప్రాంతం ఆశీర్వదించబడాలి. స్తోత్రం చెప్పరా. మన గ్రామం ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. మనలో ఏ ఒక్కరు మన ప్రాంతంలో విడవబడకూడదు, నశించిపోకూడదు అని ఉద్దేశంతో సభలకు అయ్యే ఖర్చులు మామూలుగా ఉండవు. మేము రోజు భోజనాలు పెడుతున్నాం, ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ఆ రోజుకి అమ్మగారు నేను మెయింటెనెన్స్ కూడా మానేశాను, ఎందుకంటే నా చేతిలో ఉంటే అయ్యా పైసాగా ఉంటుంది. రూపాయి వస్తుంటే అమ్మగారు పట్టుకెళ్తాం బంగాళదుంపలు తెస్తాం, రూపాయి వస్తుంటే అమ్మగారు పట్టుకెళ్తాం పచ్చెనగపప్పు తేవటం, ఆ అమ్మగారు పట్టుకెళ్తాం ఇదిగో ఎవరికి కొదువు లేకుండా ఇన్స్ట్రుమెంట్ వాళ్ళకి సేవకులకు కూడా మాకున్న దానిలోనే ఏదో చిన్న ఆతిథ్యం గిఫ్ట్. అలాగే ఆర్కెస్ట్రా వాళ్ళకి సౌండ్ సిస్టమ్ వాళ్ళకి ఎప్పటికప్పుడే వస్తాం తెస్తాం. అందరు అనుకుంటారు కృపావరం గారికి తెల్ల తెల్లగా మెరిచిపోతున్నాడు ఈ మధ్యన బాగా అనుకుని ఉండొచ్చు అనుకుంటారు. ఎందుకనంటే కానీ డబ్బుని డబ్బు మీద ఆశ కలిగితే గనక, డబ్బు మీద ఆశ కలిగితే గనక నేను దేవుని పని చేయలేను, దేవుని సేవ చేయలేను. నేను ఇంత చక్కని సువార్త మన ప్రాంతాల్లో వినిపించబడుతుంటే మూడో రోజున వెళ్దాం చెల్లా, ఆఖరి రోజున వెళ్తే అంత బాగుంటుందో, జనం అందరినీ చూసి మురిసిపోవచ్చు. నువ్వు వచ్చావా ఊరి నుంచి? మీరు కూడా వచ్చారా పలావుని ఊరి నుంచి? రేపు పొద్దున్న లెక్క అడుగుతాడు. నేను అందుకని ఈ సంవత్సరంతో క్లోజ్ చేస్తున్నాను. ఏసైకి స్తోత్రం చెబుదాం. అంటే మానేయాలని మీ ఉద్దేశమే, తొందరగా మానేయండి. అలాగేనమ్మా, ఈ నోటి మాట సలవా చేతనే సంఘంలో పెడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అలాగని చెప్పి మీరు ఊరికి పోతాను కనేశారు. బాబాయ్ చెల్లెలు మళ్ళారు, బాధపడకండి, మీరు పెట్టాలని ఆశ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దానియేలు, నీవు బహు ప్రియుడవు. ఎట్లా ప్రియుడయ్యాడు? కుమార్తె, నా కుమారుడా, నా సహోదరుడా, తమ్ముడా, అక్క, చెల్లి, తండ్రి, నీవెందుకు దేవుని దృష్టికి ప్రియమైన వాడవుగా మార్చబడ్డావు? దానియేలు ఎందుకు మార్చబడ్డాడో, దానియేలులో ఉన్నటువంటి ఒక మంచి గుణ లక్షణాన్ని, మొదటి గుణాన్ని చెప్తాను. మొదటి గుణాన్ని దానియేలు గ్రంథం 1:8 ఒక చక్కని వాక్యం కనపడింది. చదివే వాళ్ళు త్వరగా చదవండి, మిగిలిన వాళ్ళు త్వరగా. రాజు భుజించే భోజనము, పానము చేయు ద్రాక్ష రసము పుచ్చుకుని నన్ను అపవిత్రపరచుకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండునట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని చప్పట్లు కొట్టేసరికి స్తోత్రం చెబుదాం. మీలో ఎంతమంది తినకూడనివి తింటున్నారో, తాగకూడనివి తాగుతున్నారో, ఎంతమంది ఏదైతే చెయ్యొద్దన్న పని దేవుడు చెయ్యొద్దన్న పని మీరు చేస్తున్నారో ఒక్కసారి చూసుకోనండి. బైబిల్ గ్రంథంలో అనేకమైనవి తినకూడదు 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 అని చెప్పాడు. క్రైస్తవులైనటువంటి వ్యక్తులు ఈ రోజుల్లో చూస్తే ఎక్కడ ఎక్కడికి వెళ్ళినా బలిచింది తింటున్నారు. మత్తు పదార్థాలు, పానీయాలు, కైనీలు, గుట్టుకాలు, అపవిత్రమైన అనేకమైన తింటున్నారు.
మందిరంలోనికి వచ్చి బాగోకపోతే ఒక తైలం నా నోట్లో చొక్కండి, లేకపోతే ఇంటికి వెళ్ళి అయ్యే కడుపులో నొప్పి వచ్చేస్తుందా బాబా, నేను తట్టుకోలేకపోతున్నాను, ప్రార్థన చేసిన కొబ్బరి నూనె ఉంటే నా నోట్లో పడేయి అని ఎన్నించుకుని నోట్లో తైలం తీసుకున్న వాళ్ళు ఎంతమంది లేరు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో నీవు ఉంటున్నావు? దానియేలు అయితే నాకు వద్దు అని అధికార పక్షంగా ఉన్నటువంటి వ్యక్తులను కోరుతున్నాడు. నువ్వు కోరుకుంటున్నావా? ఇదిగో నీ యజమానుడే, లేకపోతే నీ బంధువే, నీ స్నేహితుడే, నీకు ఉన్నటువంటి పై వ్యక్తే కావచ్చు, మంత్రి కావచ్చు, రాజే కావచ్చు, అధికారి కావచ్చు, రే సహోదరుడా, స్నేహితుడా, ఇవి తీసుకో అంటే నువ్వు పెద్దవారు కదా, గౌరవించాలి, మాట విధేయత చూపాలని అపవిత్రమైంది. నువ్వెన్నింటిలో తలదూర్చావో ఒకసారి నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. దానియేలు అంటున్నాడు, భయపడలా, దాక్కోలా, అయ్యా నేను అపవిత్రమైందని. రాజు భోజించే భోజనమే, రాజు పూజించేది ఏంటంటే రోజు అంత గొప్ప విందో, కానీ ఆ విందు తిని నేను అపవిత్రుణ్ణి అవటం కంటే. ఈరోజున చాలామంది అనుకుని ఉంటారు, రోజు చింతపండు చారేనా కృపావరం గారు, బొంగళదంపలేను, ఇంట్లో రూపాయి లేకపోయినా ఊడ్చి పట్టుకెళ్తున్నాం దేవుని పని చేయటానికి. నువ్వు తెత్తే ఒక ఒక 50 కేజీలు చికెన్ ఉండదు, మరి బిర్యానీ ఉండు. కొంతమంది సెటైర్లు వేస్తూ ఉంటారు, ఏంటంటే ఎంత కష్టపడి చేస్తున్నారో సెటైర్లు బిర్యానీ లేదమ్మా తల్లి, నీ గురించి పార్సల్ ఏదో మన ఆకివీడులో పెట్టారు, మన ఆకివీడులో చక్కచక్కన బావర్చి బిర్యానీ సెంటర్లో నుంచి రేపు పొద్దున్న పార్సల్ లారీలో వస్తుంది మీకు బిర్యానీ అడిగి వాళ్ళకి. దేవుని వాక్యాన్ని ఆత్మ సంబంధమైన మాటలను వినటానికి పోతున్నామా, లేక లోక సంబంధమైన శరీర ఆహారం కోసం పరీక్ష చేసుకుంటున్నా? మీరు అట్లాంటి వాళ్ళు కాదు, చాలా మంచి వాళ్ళు, మీ గురించి కాదు అమ్మాయి, మీ గురించి కాదు చెల్లెళ్ళారు అక్క వెళ్ళారు, మీ గురించి కాదు, అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకని? కొంతమంది అట్లా ఉంటేనే, మా తమ్ముడు ఒక ఆయన పరిచర్య పిల్లలు అక్కడ వంటలు వడ్డిచ్చేగాడు, అన్నాడు అయ్యగారండి వేసేనా చికెన్ వేసేనా అన్నాడు. కంగారు పడకు, మనకి చాలా ఖర్చు ఉందయ్యా, నువ్వు చికెన్ వేసేనా అంటే మనం ఇంకా చాలా భరించవలసిన విధానం ఉంది. రేపొద్దున్న మొత్తం ఒక ఆయన అన్నాడు, మొన్న ప్రతిష్ట పెట్టాడు, తరువాత సేవకుల మీటింగ్ పెట్టాడు, మరలా పండగ పెట్టాడు, అయ్యగారు మూటలు కడుతున్నారా అన్నాడు. మూటలు కడుతున్నాం, బాకీలు మూటలు నోటు బాకీలు మూటలు కడుతున్నామండి. ఏమన్నా కడుతున్నారా? ఏదో ఒక విధంగా తెచ్చి దేవుని పని మేము చేస్తున్నాం, దేవునికి స్తోత్రం. చాలామంది దేవుని పని చేసేవాళ్ళకి ఇదిగో ఈ అయ్యగారికి ఎత్తే అది చేసి ఇది చేసి ఖర్చు పెట్టేస్తాడు, శుభ్రంగా తినేసి కథ అంతా పెంచుకుని ఊరంతా తిరిగితే వాడిని మనం పోషిస్తే మనకు కొద్దిగా పేరున్న ఉంటుంది, వీళ్ళకి తిథిలోకి వెళ్ళిపోయారు అనుకుంటారు. కానీ పరిచర్య చేసి ప్రభు కొరకు నిలబడిన వ్యక్తికి సపోర్ట్ చేసేవాళ్ళు లేరండి ఈ రోజున. చాలామంది జీవితాన్ని మనం గమనించుచున్నాం, సత్యమేదో అసత్యమేదో, పవిత్రేదో అపవిత్రత ఏదో తెలియకుండా అపవిత్రతలోనే పోతున్న వారిని అనేక మందిని చూస్తున్నాం ఈ రోజున. దానియేలు బహుప్రియుడవు గనుక నేను నీ దగ్గరికి పంపబడ్డానని దూత చెలవిస్తుంది. ఈరోజున దూత నీ యొద్దకు వచ్చి నీతో మాట్లాడునుగాక, ఆ అభిషేకం మీరు పొందుదురుగాక, ఆ శక్తిని అనుభవించుదురుగాక, ఆ గొప్ప కృపతో నింపబడుదురుగాక చెప్పండి కొట్టి యేసయ్యకు స్తోత్రం చెల్లుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఖచ్చితంగా దావీదు దానియేలుకి అంత మంచి పేరు ఎందుకు వచ్చిందంటే అపవిత్రమైంది ముట్టకూడదు అని ముట్టలేదు. నిర్గమకాండ 34:15 ఉంటుంది ఒక చక్కని మాట, 34:15 ఏమని వ్రాయబడి ఉన్నదంటే ఒకసారి చదువుకుందాం. నిర్గమకాండం 34:15, ఆ దేశపు నివాసులతో నిబంధన చేసుకోకుండా జాగ్రత్త పడండి, వారు ఇతరుల దేవతలతో వ్యభిచరించి దేవతలకు బలి అర్పించుచున్నప్పుడు ఒకడు నిన్ను పిలిచిన యెడల నీవు వాని బలి ద్రవ్యమును తినకుండా చూసుకోండి, చప్పట్లు కొట్టండి తమ్ముళ్ళారా చెల్లెళ్ళారా. పిలిచారుగా వెళ్ళపోతే బాగుంటుందా? మొన్న 50 పైసలు వాటా ఇచ్చారు నాకు, దేంట్లో చెప్పరే, పార్ట్నర్షిప్ ఇచ్చారు మనకి,
లేకపోతే దేంట్లోనో మనల్కి మనకి ఒక ఉన్నతమైన విధానం ఇచ్చారు. లేదు, నాకు ఇల్లు స్థలం వచ్చింది అన్నారు మొన్న. అయ్యా ఇది అంత మందిరం చేస్తాను, తలం వచ్చింది మీ పేరు అన్నారు. ఇప్పుడు లేదంటున్నారు. స్తోత్రం. ఇప్పుడు తల వచ్చింది కదా, పేరు వచ్చింది కదా అని చెప్పి అయ్యా అన్నారు అంట. దేనికి మడితే దానికి సాగిలి పడేమనుకోండి కుదరదు. మీకు చెప్తే మీరు ఊరుకోరు. నేను నాకు నేను చెప్పుకుంటున్నాను అమ్మా, మీరు కాదు, మీరు చాలా మంచివాళ్ళు, మీరు అట్లా చేయరు. ఇది నీ మీద గొప్ప అధికారి కావచ్చు, యజమానుడు కావచ్చు, రాజే కావచ్చు, మంత్రి కావచ్చు, నీ పై వారు ఎవరైనా బలి ద్రవ్యానికి బలి అర్పించి ఇదిగో నేను ఫలానా చోట ఇది అర్పిస్తున్నాను, భోజనం పెడుతున్నా రండి అంటే పరుగున వెళ్ళిపోయి నువ్వు రావా తమ్ముడా, నువ్వు రావా, నువ్వు తినవా, నువ్వు తినేదే కాదు ఇంకో 10 మందిని పోగు చేసుకుని వెళ్ళి. మరలా అంటారో వీళ్ళకి బాగా వాక్యం తెలిసినట్టు. ఎక్కడ రాయిపడుందో చెప్పండి వాక్యంలో, మీకు తెలుసా ఎక్కడ రాయిబడిందో చెప్పండి. చెప్పండి, బైబిల్ చెప్తుంది లేదా అమ్మా, చెప్తుందా లేదా, చెప్తుందా లేదా? ఏం తినకూడదు పక్కోళ్ళతో చెప్పండి అక్క, చెప్పండి. అంత సీరియస్గా చూస్తున్నారా? స్తోత్రం, హల్లెలూయా. అక్క బలిద్రవ్యం తినకూడదు. చెల్లెమ్మలారా చెప్పండి, పక్కోళ్ళతో చెప్పండి. అక్క చెల్లి బలిద్రవ్యం తినకూడదు మనము, ఎందుకనంటే నేను పరిశుద్ధుడును గనుక. స్వరాలు ఎత్తండబ్బా. నేను పరిశుద్ధుడిని కనుక మీరును పరిశుద్ధుడై ఉండండి. దేవునికి స్తోత్రం. కొంతమంది అంటారు, ఆహా అపోస్తులుడైన పౌలు గారు పరిసయ్యుల మధ్యలోకి వెళ్ళి నేను కూడా పరిసయ్యుడినే అనలేదా, లేదు ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ రోమియోల దగ్గరికి వెళ్ళి నేను కూడా రోమియోడినే అనలేదా. మేము అంతేనండి, ఎక్కడికి వెళ్తే అక్కడే ఆవేశమే, ఆ విధానమే. ఆయన అన్నది పవిత్రమైన జీవితాన్ని, పవిత్రమైన పరిశుద్ధ రాజ్యాన్ని ప్రకటించుట కొరకు ఆయన ఈ మాట చెప్పాడు. అంతేగాని అపవిత్రమైన దాన్ని తినాలని ముట్టాలని కాదు. నీతో నా జీవితం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం పాడదాం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. నా యేసయ్యా కృప చూపుచున్నావు తరారే నారనే, నా యేసయ్యా నడిపించుచున్నావు స్ఫూర్తి ప్రదాతవై ఆరాధ్యుడా. చెప్పండి కొడతాం. యేసయ్యా నీతో నా గ్లోరీ స్తోత్ర ఆరాధ్యుడా, యేసయ్యా నీతో నా అనుబంధం మాధుర్యమే, నీతో నా జీవితం పాడదాం సంతోషమే, నీతో నా అనుబంధం మాధుర్యమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము ఆయనతో జీవితం అని చెప్పుకుంటున్న మనము జాగ్రత్త కలిగి ఉండాలి, యథార్థత కలిగి ఉండాలి, పరిశుద్ధత కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:22 త్వర త్వరగా నేను త్వరపడి చూడండి. మొదటి పత్రిక 5:22 త్వరపడి ఎవని మీదనైనను హస్త నిక్షేపణము చేయకుము, పరుల పాపములో పాలివాడై ఉండకుము, నీవు పవిత్రుడువుగా ఉండునట్లు చూచుకునుము. చప్పట్లు కొట్టి ఏసైకి స్తోత్రం చెబుదాం. కొంతమంది పాట పాడతాం వస్తే, ప్రార్థన చేతం వస్తే, అబ్బా ఎంత బాగా ప్రార్థన చేసావు, ఎంత బాగా పాట పాడావు, ఎంత బాగా వాక్యం చెప్పావంటే చాలు. ముందు వెనక ముందు చూసుకోరు. మామూలుగా ప్రార్థన చేస్తే వేరే, మామూలుగా ప్రార్థన చేస్తే ఓకే. కొంతమంది నాకు కూడా అభిషేకం ఇచ్చేసాడు, అధికారం ఇచ్చేసాడు, యేసు నామములో అని తల మీద చేతులెట్టి ప్రార్థన చేసేసేవాళ్ళు లేకపోలేదు. త్వరపడి హస్త నిక్షేపణ చేసి అపవిత్రుడు కాకుము, అపవిత్రుడు కాకుండా జాగ్రత్తగా చూసుకోమంటుంది దేవుని వాక్యం. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. జాగ్రత్త పడాలండి, మన గురించి మనం జాగ్రత్త పడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, మొట్టమొదటి పాయింట్, దానియేలు బహుప్రియుడిగా మార్చబడటానికి గల కారణం ఏంటండి? చెప్పాలి, అందరూ చెప్పాలి, పవిత్రుడుగా ఉన్నాడు. రెండవ కారణం దానియేలు గ్రంథం 2:18 త్వర త్వరగా నేను ముగిస్తాను. మరొక మెసేజ్ ఉంది. తానును తన స్నేహితులను బబులోనులో తక్కిన జ్ఞానులతో కూడా నశింపకుండునట్లు ఆ కళ యొక్క మర్మము విషయంలో పరలోకమందున్న దేవుని వలన కటాక్షము పొందు నిమిత్తము ఆయనను వేడుకొనుడని వారిని హెచ్చరించిన. చప్పట్లు కొట్టి ఏసైకు స్తోత్రం చెబుతాం. అంతటా వారందరూ ఏం చేశారు? ప్రార్థన చేశారు. దేవునికి స్తోత్ర. ప్రార్థన పరుడండి. రెండవ గుణం, దానియేలు బహుప్రియుడిగా మార్చబడటానికి కారణం ఏంటంటే దానియేలు ప్రార్థనా పరుడు. మీరు ప్రార్థన చేసే గుంపులో ఉన్నారా? ప్రార్థన అంటే ఇష్టమేనా? ప్రార్థన అంటే కాసేపు ముళ్ళు మీద కూర్చున్నట్టు కూర్చుంటారా? ప్రార్థన పరుడు అతడు. ఇతర జ్ఞానులు, జ్ఞానిని నేను గొప్పవాడిని, వాక్యం చెప్పి నాకంతా గొప్పవాడు. మొన్న ఒక ఆయన ఫోన్ చేసి అన్నాడు, ఇదిగో మీరందరూ బచ్చాగాళ్ళు, సమయం లేక ఏదో సందర్భంలో క్రిస్మస్కి సమయం లేక 5 నిమిషాలు ప్రార్థనకి చిన్న చిన్న విషయాలు ఇస్తే ఆ ఫోన్ చేసి అన్నాడు, రే మీరందరూ బచ్చాగాళ్ళు, మీకేమీ రాదు, నాకన్నా మీరు పెద్ద పోటుగాళ్ళ, నేనైతే మొత్తం ఆల్మోస్ట్ బైబిల్ గ్రంథాన్ని చెప్పగలిగిన సీనియర్ని నాకు ఇవ్వకుండా బచ్చాగాళ్ళకి ఇచ్చామని చెప్పి ఫోన్ చేసి మరి అడిగాడు నన్ను. చప్పట్లు కొట్టి అతన్ని బట్టి రక్షించి పరిపూర్ణతలో నడిపించులాగా దేవునికి స్తోత్రం చెప్పండి. గట్టిగా కొట్టండి. మారు మనసు రావాలి, అది మారు మనసు రావాలి, పరిపూర్ణమైన మారు మనసు అతనికి. ఏ సున్నామములు వచ్చునుగాక, ఏ సున్నామములో రక్షణ పొందునుగాక, ఏసునామములో యథార్థత గ్రహించి నడుచుకున్నను గాక. నిజంగా ఫోన్ చేశాండి. ఎందుకనంటే అందరిని ఆప్యాయతగా చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా అయ్యగారులేండి వందనాలండి అని గౌరవిస్తూ తగ్గించుకోవాలని చూస్తున్నాను. ఆ పిచ్చోళ్ళగా లెక్కేసి ఫోన్ చేసి బెదిరిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా చూడండి, అలాంటి గొప్ప జ్ఞానులతో కలవలేదు దానియేలు. ఎందుకనంటే అలాంటి గొప్ప జ్ఞానులు అనుకున్న వాళ్ళందరూ నశించిపోతున్నారు, రాజు ఖడ్గం కింద నరికి వేయబడుతున్నారు. అయితే అట్లాంటి వాళ్ళతో కాక ఆత్మ పూర్ణులైనటువంటి తన సహోదరులు షట్రకు మెషకు అభిజ్ఞ గోల్ అని పిలువబడుతున్న వారి సహోదరులతో కలిసి బ్రదర్ ప్రార్థన చెయ్యండి. మనము నశించిపోకుండానట్లు, మనము నాశనము కాకుండానట్లు, మనము మన యొక్క సహోదరులను రక్షించున్నట్లు ప్రార్థన చేద్దాం. చప్పాళ్ళు కూడా వేసేకి స్తోత్రం చెప్దాం. మీరు కూడా, నేను కూడా, మనమందరము కూడా అట్లా ప్రార్థన చేయుదము గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దానియేలులో ఉన్న రెండో గుణం ఏంటో తెలుసా? ప్రార్థించే గుణం అండి, ప్రార్థించే గుణం. అందుకనే దానియేలు నీవు బహుప్రియుడవో, దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, మనము ప్రార్థించే విషయంలో జాగ్రత్త కలిగి ఉండదు. యాకోబు రాసిన పత్రిక 5:13 ఉంటుంది కదా, శ్రమ కలిగిన అతడు ప్రార్థన చేయాలి, కష్టం వచ్చిన అతను ప్రార్థన చేయాలి. దానియేలు గ్రంథం 6:10 ఉంటుంది, యథార్థముగా ప్రార్థించి, ఇదిగో యథార్థముగా ప్రార్థించాడు, రోజుకు ముమ్మారు 3 సార్లు ప్రార్థించాడు. కత్తి తీసుకొచ్చాయి, ప్రార్థన చేశారా, ప్రార్థన చేశారా, మిమ్మలను ఇదిగో సింహాల బోనులో వేసి సింహాలకు ఆకారంగా ఆహారంగా పెడతాను అని చెప్పినా కానీ ధైర్యం కలిగి యథాప్రకారం ఎన్నిసార్లు ప్రార్థన చేశారు? పక్క వాళ్ళు కొట్టి చెప్పండి, చెల్లి 3 సార్లు ప్రార్థన చేశాడని చెప్పండి. చెప్పండి, నువ్వు కూడా 3 సార్లు ముమ్మారు, రోజుకి 3 సార్లు ప్రార్థన చేశాడు కన్నీటితో, యథార్థమైన మనసుతో. నుద్రతలు గట్టిగా చప్పట్లు కూడా వేసేకి స్తోత్రం చెబుదాం. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ప్రియ దేవుని బిడ్డలారా, జాగ్రత్త కలిగి ఉండాలి మనము. యథాప్రకారంగా శ్రమలో కూడా ఎంతగానో ప్రార్థించాడు దానియేలు. అలాంటి ప్రార్థన చేస్తే పేతురు రాసిన మొదటి పత్రిక 3:12 ఉంటుంది కదా, ప్రభువు చెవులు ఎట్లా ఎవరి వైపు ఉంటాయి అంట, యథార్థముగా
ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉంటే చప్పట్లు కొట్టేసేకి స్తోత్రం చెబుదాం. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని మనము ప్రార్థన చేయటకు ఎల్లప్పుడు కూడా ప్రార్థన చేయటకు సిద్ధపడే మనసు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దానియేలు బహుప్రియుడిగా మార్చబడటానికి రెండవ గుణం చెప్తున్నాను, అతడు ప్రార్థన పరుడు. మూడవ గుణంలోకి వెళదాం, మూడవ గుణంలోనికి వెళదాం. చూడండి, దానియేలు గ్రంథం 9:2, దానియేలు అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలను నేను యెహోవా తన ప్రవక్తయగు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవి గ్రంథముల వలన గ్రహించి చప్పట్లు కొట్టేసరికి స్తోత్రం చెబుదాం. గ్రంథము వలన గ్రహించి తిని 70 సంవత్సరములో భయంకరమైన విధానం రాబోతుంది. గ్రంథం, బైబిల్ ఉన్న వాళ్ళందరూ ఒకసారి చేతులు పైకెత్తండి. బైబిల్ ఉన్నవాళ్ళు చేతులు పైకెత్తండి. వీడియో కెమెరామ్యాన్ అటు ఒకటి చూడన్నా, బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ పైకెత్తున్నాడు. తమ్ముడు అడు తిప్పినాను, ఆయన నీకే చెప్పేది లేడా ఆపరేటరు? ఓకే చూడండి, గ్రంథాన్ని చూడండి, గ్రంథాన్ని పారాయణము చేస్తున్నాడంటే చదువుతున్నాడో, గ్రంథాన్ని చదువుతున్నాడో, ఏం జరగబోతుందో, ఏమి రాబోతుందో, ఏమి కలగబోతుందో సమస్తము కూడా, పుట్టే కుమారుడు, పుట్టిన కుమారుడు, చనిపోయేటటువంటి వ్యక్తి ఎక్కడికి వెళతాడు ఏంటి అనేది ప్రతీది కూడా ఈ బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. చప్పట్లు కూడా యేసయ్యకి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. భీకర ధ్వని గల మార్గమునందు నన్ను స్నేహించిన నా ప్రియుడవు నీవు. కలనైన మరువను క్షణమైన విడువను నీతో సహవాసం. కలనైన మరువను నీవు నడిపిన మార్గం. క్షణమైన విడువను నీతో సహవాసం. ఆ రాజుడా యేసయ్యా నీతో నా మాధుర్యమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గ్రంథాన్ని పారాయణము చేశాడంటే పరీక్షించి చదివి చదువుతున్నాడు. మీలో నేను డైలీ బైబిల్ గ్రంథాన్ని చదువుతున్న వాళ్ళన్నది చేయొద్దండి, చేయొద్దండి. మీ చేతులను యేసయ్య పట్టుకును గాక. చదవని వాళ్ళు కూడా నేను చదవాలని చేయొద్దండి. దేవుడు మీకు చదువును నేర్పించునుగాక, చదువు తానికి కృపను దయచేయునుగాక. నాకు చదవటం చదువులేదండి అనొద్దు. మా అమ్మగారు అసలు చదువుకోలేదు. మా చిన్నాన్న ఉన్నాడు ఒక ఆయన, మా ముగ్గురు మేనత్తల తర్వాత ఒక చిన్న ఆయన అసలు చదువుకోలేదు. మా వాడు కూడా ఇప్పుడు తెగ చదివేస్తాడు బైబిల్ గ్రంథం విడిచిపెడితే చాలు, ఓ చెప్పేస్తాడు ఏసై గురించి చెప్పడమే. చదువు లేదు అని బాధపడద్దు. ప్రభు సన్నిధిలో యథార్థంగా ఉంటే చదువు రాని నీకు చదువు నేర్పించాడు. అట్టి కృప ప్రభు మీకు దయచేనుగాక. చప్పట్లు కొట్టండి రా, ఉత్సాహం లేదా? మూడో రోజు మాకు అయిపోతుంది. దేవునికి మహిమ కలిగిన మాకెంతో సంతోషంగా ఉంది. అయిపోతుంది, మీకు సంతోషం లేదా? అయిపోతున్నాయి అని మీకు సంతోషం లేదా? రామవారంలో, పెదరామవారంలో 3 దినాలు మహాసభల కింద ఏర్పాటు చేస్తే వాళ్ళు 3వ రోజులు గోపుల కింద వచ్చి, అయ్యగారు ఇంకొక రోజు పెట్టండి, ఇంకొక రోజు పెట్టండి, ఇంకొక రోజు పెట్టండి అని అడుగుతున్నారు. ఇప్పుడు బాబు ఇంకో రోజు పెడితే కిదర్సే అయ్యగా పైసా నెయ్య మేరా పాస్ క్యూకి మేరా పాస్ ఉన్నది థోడా పైసా ఇస్తే ఏమయ్యే సభలు రకత అని చెప్పాను. అంటే ఓకే నెక్స్ట్ తర్వాత పెడితే అప్పుడు మేం కూడా ఎప్పుడు ఆఖరి రోజున వచ్చి ఆఖరి రోజుని వాక్యం అయిపోయే టైంలో ఆరాధన చేస్తున్న సమయంలో పరిశుద్ధాత్మతను తాకిందంట. వెన్న ఇంకో రోజు పెట్టండి, ఇంకో రోజు 3 రోజులు ఏం చేసావు ఆనందం 3 రోజులు అనుభవించలా. ఆఖరి రోజున అయిపోయే టైంలో ఆరాధన చేస్తుంటే అభిషేకం తాకిందంట, ఇంకో రోజు అప్పుడు 3 రోజులు రావచ్చుగా ముందే. కొంతమంది ఉంటారు, కొంతమంది ఎప్పుడు అయిపోద్దో చెవులు బాధర వెతి బాధ ఉంది.
చాలా సంతోషపడతారు కొంతమంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎందుకు సభలైపోతని స్తోత్రం అన్నందుక. దేవునికి గట్టిగా చప్పట్లు కొడుతూ యేసయ్యకి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. కీర్తన గ్రంథంలో మొదటి అధ్యాయం 2వ వచనంలో ఉంటుంది కదా, చిన్న దేవారాత్రము దేవుని వాక్యమును ధ్యానించేవాడు ధన్యుడు. యెహోషువ గ్రంథంలో మొదటి అధ్యాయం 8వ వచనంలో కూడా ఉంటుంది, నీవు దేవుని వాక్యాన్ని చదివి చక్కగా ప్రకటన చేయని. మొక్కడి మొట్ట ఒకటి చూడండి, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. చప్పట్లు కొట్టేసేకి స్తోత్రం చెబుదాం. ధర్మశాస్త్రం సత్యాన్ని చెప్పడం తప్పిపోకూడదు. మూడు విషయాలు చెప్పాను. దానియల్లో ఉన్న మొదటి గుణం ఏంటో చెప్తే నేను ముగిచ్చేతను తొందరగా. అమ్మా అన్నయ్యలు తమ్ముళ్ళు, మొదటి గుణం ఏంటి? పవిత్రతను కాపాడుకున్నాడు. చెప్పండి అబ్బా, పైపులు గాడ బిందులు ఇట్టుకుని కొట్టుకునే రోజులు పోయినాయి. ఆ టైం అయితే స్వరాలు బాగా పిగిలయ్యి, ఇప్పుడు లేవు. ఇంట్లోకి నీళ్ళు వచ్చి పడిపోతున్నాయి. అప్పుడు ఎప్పుడు కావాలితే పెంచుకుంటాక చూసేవాళ్ళు, ఎందుకని ఏకో పెంచినట్టు పెంచేవాళ్ళు అనమాట. అప్పుడు ఏ కోపించినట్టు మాకు పెడతా ఉంటాడు మా తమ్ముడు కదా. ఇప్పుడు అట్లాంటి విధానం లేదు, అందుకని స్వరాలు కూడా రావటం లేదు. అట్లా ఉండకూడదు, జాగ్రత్త. మొదటి విధానం పవిత్రతను కాపాడుకున్నట్లో జాగ్రత్త కలిగి ఉన్నాడు కాబట్టి దానియేలు బహుప్రియుడు. నీవు కూడా అట్లాంటి స్థితిని కలిగి ఉండువుగాక. రెండవది ప్రార్థన. నా చిన్నతనంలో చిన్న కామెడీ వినేవాడిని మా గుడి మీద వేసేవాళ్ళు మా ఊర్లో. మూడు తర్వాత యంత్రా యంత్రా అంటే హావ్ హావ్ అనేవాడు. ఏడ్చేవాదు మూడు తర్వాత ఆడా మెటర్ అన్నాడు. మూడు తర్వాత ఆడు అన్నాడు. మూడు తర్వాత వెంటనే ఎందే కదండి మీకు తెలుసు కదండి అని కూడా నాకు ఇది బాగా ఫిక్స్ అయిపోయింది మైండ్లో. ఏంటంటే కొంతమంది అట్లనే ఊపిరి అన్నట్టు మాట్లాడతాం కాదు, గట్టిగా చెప్పండి. రెండవదిగా అతని ప్రార్థనాపరుడు. మూడవదిగా గ్రంథపారాయణము కలిగిన వాడు, అంటే పరీక్షించి చదివినటువంటి వ్యక్తి. నాలుగవదిగా గమనిస్తే పరిశుద్ధులతో సహవాసం చేసిన వాడు. దేవునికి స్తోత్రం. ఏం చేశాడంట? పరిశుద్ధులతో సహవాసం చేసిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. నాలుగో మాట పరిశుద్ధులతో సహవాసం. ఐదో మాట నిర్దోషత్వం కలిగిన వాడు. నేను చెప్పేస్తున్నాను, నిర్దోషత్వం కలిగిన వాడు. విడమరచట్లేదు, జాగ్రత్తగా గమనించండి. ఐదవది ఏంటంట? నిర్దోషత్వం కలిగిన వాడు. ఆరోదిగా గమనిస్తే నిత్యము దేవుణ్ణి సేవించేవాడంట. హల్లెలూయా. సేవించేది నిన్నే నా పూర్ణం, ఆరాధన నీకే నా యేసయ్య స్తుతి. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల భక్షమై కృప చూపు వాడవు, దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా. ఆరాధన నీకే నా యేసయ్య స్తుతి, ఆరాధన నీకే నా యేసయ్య గ్లోరీ. సేవించేది నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించేది నిన్నే నా పూర్ణ హృదయముతో. దేవునికి స్తోత్రం. ఆరవదిగా అతను నిత్యము సేవించేవాడు. ఏడవ గుణం ఏంటో తెలుసా? నమ్మకత్వం కలిగిన వాడు. ఎనిమిదవదిగా అతనిలో ఉన్న గుణం ఏంటో తెలుసా? దేవుణ్ణి గణపరిచేవాడు, ధైర్యశాలి. తొమ్మిదవదిగా అతని గుణం నీతిమంతుడు. చప్పట్లు కొట్టి యేసయ్యకి స్తోత్రం చెబుదాం. ఇన్ని గుణాలు అతనిలో మిళితమై ఉన్నాయి కాబట్టి అతని గురించి ఏమంటున్నాడు ప్రభు? దానియేలు నీవు బహుప్రియుడువు, మీరు కూడా అట్లాంటి బహుప్రియమైన వారుగా మార్చబడుదురుగాక. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, దానియేలుకి ఇచ్చిన గొప్ప గుణలక్షణాలు నాలో కూడా నిలిచి ఉండాలి. నేను కూడా గుణగణాలు కలిగి జీవించాలి. నేను కూడా నీకు ప్రియమైన దానిగా, ప్రియమైన వాడిగా ఉండాలి నాయన అని మనసారా చిన్న ప్రార్థన చేసుకునండి తండ్రి. ప్రార్థన చేసుకుందాం. ఈ రాత్రి తన దాసుల ద్వారా దేవుడు మనతో మాట్లాడిన మాటలను బట్టి దానియేలు దేవునికి బహుప్రియుడు, దానియేలు హృదయ రహస్యాలు ఎరిగిన దేవునికి ప్రియుడుగా మారడానికి దానియేలు ఆత్మీయ అనుభవాలు ఎన్నో పరిశుద్ధాత్మ దేవుడి రాత్రి మనకు తెలియచేస్తారు. నీవు కూడా బహుప్రియుడుగా ప్రియురాలుగా దేవునికి ఉండాలి అంటే దానియేలు ఉన్న గుణాలు నాలో కలగజేయ ప్రభు అని తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. సోన్ రాజు గారు వచ్చి దేవుని
వాక్యాన్ని బట్టి విన్న వాక్యాన్ని బట్టి ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవం గల దేవ, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన నామానికి తండ్రి రాత్రికాల సమయంలో మీకే వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మీ దాసులు అయ్యా కృపావరం గారు అలాగే జాన్సీవరం గారు ద్వారా మీరు ఏర్పరిచినటువంటి సభలు బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. గడిచినటువంటి రెండు సభలు కూడా మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించారు, అందరి బట్టి మీకు వందనాలు. చివరి సభను కూడా ప్రభా మీ నామానికి మహిమకరంగా మీరు జరిగిస్తున్న కృపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు, స్తుతుల మీద మీరు ఆశీనుడయ్యారు, అందులో బట్టి మీకు వందనాలు. మీ దాసులు అయా చెప్పబడినటువంటి మాటల బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. దానియేలు బహుప్రియుడవు అని అయా దేవుడు సాక్ష్యమిస్తున్నట్లుగా అయా మీ దాసుని ద్వారా మాకు తెలియజేశారు. మేము బహుప్రియులుగా మారాలంటే తండ్రి దానియేలు ఎలాగైతే అయా మీకు ఇష్టలుగా జీవించారు, అలాగే మేము కూడా మీకు ఇష్టం మీకు ఇష్టమైనట్లుగా మేము కూడా జీవించలాగున సహాయం చేయండి తండ్రి. అయా మీ యొక్క ధన్యతను మేము కోరుకునే వారుగా ఉండటానికి సహాయం చేయండి తండ్రి. మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. చెప్పబడినటువంటి మాటలు నూరెంతలుగా విన్నవారి యొక్క హృదయాలలో ఫలించడానికి సహాయం చేయండి. అలాగే నాయన స్తోత్రాలు తండ్రి. రెండవ వర్తమానముగా తండ్రి మీ దాసురాలను కూడా మీరు మరుగు చేసుకుని ఈ రాత్రికాల సమయంలో గ్రామానికి సంఘానికి అయా వచ్చినటువంటి ప్రజానికి ప్రభా ఏ వర్తమానం అవసరం సమస్త మెరిగినటువంటి దేవుడు తండ్రి ఆదరణ అయా నాయన ప్రభా అభివృద్ధి నాయన ప్రభా ఆయా ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందే గొప్ప విలువైనటువంటి మాటలు నాయన ప్రభా మీ దాసురాల ద్వారా మీరు అందించండి. అయా ఎవరు కూడా అనాలోచన అజాగ్రత్తతో ఉండకుండా తండ్రి ఈ యొక్క విలువైనటువంటి సమయాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకుని ఆత్మీయంగా బలపడటానికి ఆత్మీయంగా ఎదగటానికి అయా సహాయం చేసి ఈ యొక్క నాయన స్తోత్రాలు తండ్రి. అయా ఈ యొక్క సభను మీ ఆధిపత్యంలో మీరు జరిగించి మీ నామమునకే మహిమ ఘనత ప్రభావాలు పొందుకుంటారని మా రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ యొక్క ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. నా తోడుగా నీవు ఉండాలని ఆశగా ఉన్నది యేసయ్యా, ఆశగా ఉన్నది
నీతిగా నిలిచావు, నిందలే మోసావు, రక్షగా ఉన్నావు, రక్తమే కాచావు. నీతిగా నిలిచావు, నిందలే మోసావు, రక్షగా ఉన్నావు, రక్తమే కాచావు. మహాగణుడు పరిశుద్ధుడా ప్రేమగల మా తండ్రి, గొప్ప రాజాని స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మూడో రాత్రి కొడుకులు ప్రభువా, మీ దాస్తి నిలబెట్టుకుని మొదటి వర్తమానం మీరు తెలియచేశారు. రెండో వర్తమానం కొరకు ఎదురు చూస్తున్నాం ప్రభువా. కూడి ఉన్న ప్రజలతో మీరు మాట్లాడండి. ప్రజలు మీ ప్రజలనైనా వాక్యమునిది మీ దాస్తురాలు నిలబడుతుండగా ఏడంతల ఆత్మశక్తినిచ్చి కూడున్న మా అందరికీ నీ లేఖనం ద్వారా మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ సేవా పరిచర్య నిమిత్తం ప్రభువా ఎత్తబడిన కానుకలను మీరు దీవించండి. ఇచ్చిన ప్రతి హస్తాన్ని దీవించి ఆశీర్వది రెట్టింపు ఆశీర్వది మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఇవ్వలేని వారు ప్రభువా మరొకసారి ఇచ్చి నాయన నీ మేలు పొందుకునే వారికి మీ కృప చూపండి. ఇచ్చిన అర్పణ పని మీ హస్తం వేసి దీవించండి. అది మీ సేవలో ఖర్చు పెట్టి
నీ బిడ్డల క్షేమ కొరకు అనేకమైన రక్షణార్థమై వాడబడటానికి పరిశుద్ధాత్ముడా నీ గొప్ప కార్యమి చేయమని ప్రార్థిస్తూ ఉన్నా ప్రభా. ఈ సేవా పరిచర్యలు ఏ అవసరతలు ఉన్నాయో ప్రభా ద్వారాలు తెరిచినైనా అవసరతల కొరకు నీ ధనాన్ని కురిపించమని ప్రార్థిస్తూ ఉన్నా. ఘనమైన మీ కార్యమి చేయండి, మీరు బలపరచండి అయ్యా. ఈ కూడికంతట్లో ఆది నుంచి అంతవరకు మీరు అతితోంచి నడిపించి మీ నామానికి ఘనత ప్రభావాలు మహిమ పొందుకోమని మా కొరకు మరణించి త్వరలో రాబోతున్న నజరుడైన యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాంప్లెట్లు ప్రకటించిన రీతిగా దైవజనరాలు జాన్సీవరం గారు వచ్చి దేవుని వాక్యాన్ని మనతో పంచుకుంటారు. కనుక ఎవరు ఇట్టడి తిరగవద్దు, దేవుని వాక్యాన్ని శ్రద్ధగా భయభక్తులు కలిగి వినాలని ప్రేమతో తెలియచేస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులరా, మరి ఇంతవరకు చక్కటి వర్తమానం మనం విని ఉన్నాం. రెండవ వర్తమానంలోనికి వెళ్ళబోయే ముందు ఒక చిన్న పల్లవి పాడి. యేసయ్యా నీ పాదాల జంత నా శిరము వంచెదా, అందరూ కూడా మాట్లాడించండి, ఆత్మతో ఆరాధించండి. మోకరించండి అందరూ కూడా, ఆదరణ లేని లోకములు, ఆదరణ లేని లోకములు అనుకుంటిని ఎదుటే నిలిచేని పైనే అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీకో అరణ్యవాసమే నాకు మిలాయు. అనురాగ సీమలో అనుబంధము పెంచిన నీకో అరణ్యవాసమే నాకు మిలాయు. నీవే నాగని నేను నీగని నా దైవజ్ఞాపన చేయుచున్నవని, నీవే నాగని నేను నీగని నా దైవజ్ఞాపన చేయుచున్నవని. అర్పణలు నీవు పరిశుద్ధ పరచుచున్నవని. అందరు ఆత్మతో మనస్సుతో ప్రభుని అడగండి, అయ్యా ఈ రోజు నేను చేస్తున్న ప్రతి అర్పణము నీవు అంగీకరిస్తూ ఉన్నావు. మంద కాపరుల గుడారాల్లో నన్ను చేర్చనై ఉన్న మహిమ గల తండ్రి, మందల నుండి చెదిరిపోయేమేము. దేవుడు నిన్ను కట్టడానికి ఇష్టపడుతున్నాడు ఈ రాత్రి. మంద కాపరుల గుడారాలలో మైమర చేతిని మమతలు చూపే నీపైనే మంద
కాపరుల గుడారాలలు మైమర చెదిని మమతలు చూపిన నీ పైనే మహిమాన్వితమైన నీ మందలో నన్ను దాచిన నీతో కాలేము నీడయే నాకు మేలాయను మహిమాన్వితమైన మంగళో నన్ను దాచిన నీతో సీయోను ధ్యానమే నాకు మేలాయను నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పెంతును యేసయ్యా నిత్యము ఆరాధనకు నా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పెంతును యేసయ్యా నిత్యము ఆరాధనకు నా నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్ర అదిగో దేవుని అభిషేకము అదిగో దేవుని ఆత్మ అగ్నివలని వెనుక దిగి వస్తున్నది నీ పైన ఉన్న ప్రతి మాలిన వస్త్రాలు తొలగించడానికి నీ హృదయంలో పాతుకుపోయిన ప్రతి పాపాన్ని ఆయన తొలగించడానికి స్తోత్రములను నీకే అర్పింతురు యేసయ్యా నిత్యము ఆరాధనకు నాదారమా స్తోత్రములను నీకే అర్పింతురు యేసయ్యా యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా అదిగో నీ రాజుని స్తుతించండి ఇదిగో నీ రాజుని ఆరాధించండి ప్రభు మీ రాజై అదిగో మీ తలల మీద దేవుని అభిషేకం నిలబడినది ఇదిగో మన దేవుడు మన మధ్యలో తన యొక్క కృపను పంచుతున్నారు బలపడండి అభిషేకం నింపబడండి గొప్ప అభిషేకం అదిగో ప్రతి కట్లు తెగిపోతున్నాయి కుటుంబ సమస్యలు పారిపోతున్నాయి దేవుడు ప్రతి విధమైన ఆటంకాలు అడ్డుగోడలు సాధారణ శక్తులను ఆయన పారద్రోలుతున్నాడు విడిపోయిన కుటుంబాలు బాగు చేస్తున్నాయి ఇదిగో నిన్ను కట్టడానికి నిన్ను నాటడానికి నీ పైన ఉన్న ప్రతి మైలమును తొలగించడానికి మన దేవుడు మన బలమైన అభిషేకం నిలబడుతున్నావు శక్తి కలిగిన అభిషేకం తాగుతుంది నీ గుండె
మాటల్లో ఉన్న వేదన అంతా కూడా తొలగించే అభిషేకం. ఇదిగో గత కాలంలో జరిగిన ప్రతి అవమానాన్ని, నిందలు, ఒడిదుడుకులు అన్నిటిని ఆయన పారద్రోలుతున్నాడు. చిత్తులకాశమైపెట్టి నా రాజా, నా స్తుతులకు అర్హుడా. ఈ రాత్రి ప్రభు నిన్ను దర్శించాలి. నువ్వు ప్రియురాలువని, నువ్వు ప్రియుడువని ఆయన నిన్ను కోరుకుంటూ ఉన్నాడు. నా నీ స్థితి దేవుడు చూసినప్పటికీ ఆయన ఇంకా తన అమూల్యమైన ప్రేమతో, నా ప్రియుడా, నేను కన్న నా కుమారుడా, నేను కనిన నా కుమార్తె, చూడుము నా అరచేతులలో నేను చెక్కి ఉన్నానన్న దేవుడు ఈ రాత్రి తన పరిశుద్ధాత్మ అభిషేకముతో మిమ్మల్ని నింపి ఉన్నాడు. రెండు చేతులు ఆకాశం వైపెత్తి ప్రభును ఘనపరచుదాం. అదిగో మీరు చప్పట్లు కొడుతూ ఉండగానే ఒక మహిమ మిమ్మల్ని కమ్ముకుంటుంది, తన అభిషేకం నిన్ను కమ్ముకుంటుంది. మీరు కట్టబడిన ప్రతి బంధకాలు, సాతానుడు వేసిన ప్రతి ప్రాకారాలు ఆయన కూల్చి వేస్తున్నాడు. ఈ రాత్రి గొప్ప సైన్య సమూహముతో నీ మీదున్న ప్రతి ఏలుబడిని ఆయన తొలగించడానికి మన మధ్యలోనికి దిగి వచ్చి ఉన్నాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, ఎంత కాలము నుండి కృంగిపోతున్నావు, నీ కన్నీటికి విలువ లేదనుకుంటున్నావు. ప్రియ దేవుని బిడ్డ, నా కన్నీరుకు విలువ లేదనుకుంటున్నావు. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి బట్టు నా దేవుడు చూస్తున్నాడు. నీవు రెండు చేతులు ఆకాశం అయిపోయి ప్రభువును అడగగలిగితే, దేవా నిజమే నువ్వు నన్ను చూస్తూ ఉన్నావు, నువ్వు నా దేవుడివి, నిన్ను నేను మరచిపోను బ్రహ్మా, నువ్వు నా రక్షకుడివి. దేవుడు అంటున్నాడు, నేను నిన్ను మరచిపోచాలనని. ఈ రాత్రి నువ్వు చెప్పగలుగుతావా, తండ్రి నేను నిన్ను మరచిపోచాలనయ్యా, నా జీవితంలో నువ్వు చేసిన మేలులు, నువ్వు చూపిన కృప అత్యధికమైనదయ్యా. ఆమేన్, 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 ఆమేన్. దేవునికి స్తోత్రాలు. దయచేసి కూర్చోండి. హల్లెలూయా. మత్తయి సువార్త ఈరోజు వాక్యం, వాక్య ధ్యానం కొరకు మత్తయి సువార్త 22:11 నేను చదువుతాను. రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూసి, స్నేహితుడా, పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగు వచ్చితివని అడుగగా వాడి మౌని అయి ఉండెను. అంతట రాజు వీణ్ణి కాళ్ళు చేతులు కట్టి వెలుపట్టికి త్రోసివేసి వెలుపట్టి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుగుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. చదవబడిన లేఖనంలో మనకు ఒక రాజుగారు కనబడుతున్నారు. 22:1 ఒకవేళ మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానించగలిగితే, చదువుకోగలిగితే, అక్కడ ఒక రాజుగారు తన ఇంటిలో ఒక విందుని ఏర్పాటు చేసి అనేక మందిని పిలిచి అందరికీ, చుట్టుపక్కల గ్రామాలకి, అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా కౌరు పంపించాడు. నేను ఒక పార్టీ చేసుకుంటున్నాను, ఒక విందు జరుగుతుంది, మీ కొరకు క్రొవ్విన దూడలు వధించాను, చాలా ఆహార పదార్థాలు ఉన్నాయి, అన్ని వసతులు ఉన్నాయి, మీరు వచ్చి భోజనము చేసి వెళ్ళండి అని చెప్పి ఆయన కౌరు పంపించారు. కౌరు పంపిస్తే కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా వారు సాకులు చెప్పడం ప్రారంభించారు. సరే, ప్రారంభించిన తర్వాత ఆ రాజుగారు కూడా
రాను అని చెప్పి విందుకు పిలువబడిన వారిని చూడండి, ఎప్పుడైతే ఆ విందుకు మేము రాలేము అని చెప్పారో విందు సిద్ధపడిపోయింది. ఒకసారి మీరు గమనించండి, మీ భర్త మీ ఇంటికి వస్తానే వంట చేసేయి అన్నారు అనుకోండి, నాలుగు రకాల వంటకాలు చేస్తే మధ్యదారిలో ఎవరన్నా స్నేహితులు కనబడి రారా హోటల్కి వెళ్ళి భోజనం చేద్దాం అన్నారనుకోండి, గబగబా వెళ్ళి హోటల్లో భోంచేసి వస్తే మీరేమంటారు? ఎందుకు నన్ను శ్రమ పెట్టావు? పనుకుమాలుడు తిన పెట్టడు రోజు పడేయాలి తన గురించి. రేపు నేను వండను, తింటే తింటానని చెప్పు, లేకుంటే లేదని చెప్పు, అంతేగాని నేను అన్నం రోజు పడేయను అని చెప్తాం. సహజంగా మనం అంటాము. అయితే దేవుడు కూడా ఇక్కడ రాజుగారు దేవునికి సాదృశ్యంగా కనబడుతూ ఉన్నారు. ఈ రాజుగారు అనేక మందిని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా, మీ భారాన్ని నేను తీసివేస్తాను, రండి. 55వ అధ్యాయం యెషయా గ్రంథం మొదటి వాక్యంలో మనం చూస్తే, దప్పికొని ఉన్న వారులారా నీళ్ల యొద్దకు రండి, రూకలు ఏమీ అవసరం లేదు, అయినా సరే మీకు రూకలు లేకుండగానే మీకు ఆహారం పెట్టబడుతుంది అని చెప్పి అనేక మందిని ఆయన పిలిచాడు. పిలిస్తే తర్వాత ఇంకా మూడో వాక్యంలో అంటారు, మీరు చెవియొగ్గి నా మాట వింటే మీరు మంచి పదార్థాలను భుజిస్తారు. ఇంకా అనేకమైనటువంటి కౌరులు పంపించినప్పుడు వారు రావడానికి ఇష్టపడలేదు. ఈ రాజుగారికి వెంటనే ఎప్పుడైతే పిలువబడిన వారు రాలేదో ఆయన కోపం వచ్చిందండి. కోపం వచ్చి ఆయన అంటున్నాడు, వేరే చోటుకు వెళ్ళు, రాజమార్గాల దగ్గరికి వెళ్ళు, పిలువబడే మొదట పిలిచిన వారు రాలేదని విందు పాడు చేయొద్దు. వచ్చేవారు ఆ యొక్క విందుకు అర్హులైన వారు ఇంకా కొంతమంది ఉన్నారు, వారిని పిలవమంటే చాలామంది వచ్చారు ఆ విందుకి. అయితే వచ్చిన వారందరూ కూడా ఏ వస్త్రాలు ధరించుకున్నారంటే పెండ్లి వస్త్రాలు ధరించుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధరించినటువంటి ఆ విందుకు సంబంధించిన వస్త్రము ఎలాగైతే లేకుండా ఉండుట చూశాడో వెంటనే అంటూ, నా కుమారుడా, నీవు పెండ్లి వస్త్రం ధరించుకోకుండా ఎలా లోపలికి వచ్చావు అంటే అతను ఎలా ఉన్నాడంటండి, మౌనమైపోయాడంట. ఈరోజు ఇక్కడ కూర్చుట మీ అందరిలో నేను రక్షింపబడ్డానండి దేవుని వాక్యము విని అన్నవాళ్ళు చేయొద్దండి, నేను యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాను అన్నవాళ్ళు మీ చేతులు ఎత్తి అలాగే ఉంచండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఇంకా రక్షణ పొందలేదు అన్న వాళ్ళు కూడా చేతులెత్తండి. నేను రక్షణ భయపడే అవసరం లేదు. కొంతమంది ఇందాక ఎత్తలా, ఇప్పుడు కూడా ఎత్తట్లేదు. దేవుడు నిన్ను లెక్కడుగుతాడు, జాగ్రత్త. చెయ్యెత్తిన తమ్ముడు అలాగే ఉంచు. దేవుడు ఈ నూతన 2000 సంవత్సరంలో నీకు రక్షణ ఇవ్వబోతున్నాడు. కొట్టండి చప్పట్లు. మీ అందరూ అబద్ధం ఆడారు, కానీ ఆ వ్యక్తి అబద్ధం ఆడలా, చెయ్యెత్తి నేను రక్షణ పొందలేదని చెప్పాడు కాబట్టి తన నిర్దోషాన్ని బట్టి నిర్దోషత్వాన్ని దేవుడు అంగీకరిస్తాడు, వారిని చూసి ఆనందిస్తాడు. హల్లెలూయా. సరే, మీరు చెయ్యెత్తిన ఎత్తకపోయినా కొంతమంది మీరు ఒప్పుకున్నారు ఏమనంటే నేను రక్షణ పొందలేదు అని. రక్షణ ఇన్ని సువార్తలు దేవుడు ఏర్పాటు చేసి తన సేవకులను నిలవబెట్టుకొని రక్షణ గురించిన సువార్త ప్రకటిస్తుంటే ఇంకా ఏదో మారుమూలను కూర్చుండటం వలన నీకు ప్రయోజనము లేదు అని చెబుతున్నాను. దేవుని యొక్క సన్నిధికి వస్తున్న నీవు, దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్న నీవు, దేవుని మాటలు వింటున్న నీవు, దేవుని ఆత్మ నీ మీద కుమ్మరించబడుతున్నటువంటి సమయంలో నీ హృదయము బద్దలై విరిగి నలిగి ప్రత్యాత్తాపడినప్పుడు దేవుడు తన రక్షణను నీకు అనుగ్రహిస్తారు. హల్లెలూయా. చాలామంది రక్షణ అంటే మూలగదిలో గెలిపే 3 రోజులు ఉపవాసం అంటే రక్షణ వచ్చేస్తుంది అనుకుంటారు. నీవు వాక్యాన్ని శ్రద్ధగా విని, ఇక నుంచి నేను ఈ చెడును మానుకుని ఈ పాపాన్ని వదులుకుని దేవుని కొరకు బ్రతకాలి అనుకోవటమే నీకు రక్షణ కార్యం మొదలైనట్టు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇన్ని సభలకు వస్తున్నటువంటి మనము రక్షణ పొందకపోతే దేవుడు మనమును చూసి కూడా నీవు ఎలా లోపలికి రాగలుగుతావు? ఒక పెండ్లి విందులోనికే పెళ్లి వస్త్రము లేకుండా ఆ రాజుగారు రానివ్వలేదు కదా. మరి పరలోక రాజ్యము మనం వెళ్ళాలి అంటే రక్షణ అనే వస్త్రము నీవు లేకుండా ఎలా అందులో ప్రవేశించగలుగుతావు? మనం వాక్యం వింటే సరిపోదు, దశమ భాగాలిస్తే సరిపోదు, దేవుని కొరకు ఏవేవో చేస్తే సరిపోదు, కానీ నీవు మొదట నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా.
ఏమివ్వాలండి? చాలామంది ప్రార్థనకి వెళతారు కానీ రక్షణ పొందరు. ప్రభు అంటున్నాడు, నీవు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిస్మం పొందాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇందాక అయ్యగారు చెప్పారు, నీవు ప్రియుడవు అవ్వాలి అంటే మొదటగా లోకానికి వేరవ్వాలి, పాపానికి దూరంగా ఉండాలి, అప్పుడే నీవు బహుప్రియుడు అవుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అంతేగాని నలుగురితో నారాయణ కులంతో గోవింద అంటే దేవునిలోనికి నీవు, దేవుడు నిన్ను అంగీకరించడు అని ఈ రాత్రి కాల సమయంలో మొహమాటము లేకుండా ప్రభు నామములో ఆయన చెప్పమన్నమాట మీకు చెబుతూ ఉన్నాను. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. చూడండి, పరమగీతాల గ్రంథము 5వ అధ్యాయము 3వ వాక్యాన్ని మనం గమనిస్తే అక్కడ శూలమితి అంటుంది. చూడండి ఒకసారి చదువుదాం, చదవాలండి. సరిపోతుంది. శూలమితి అంటుంది, నేను వస్త్రము తీసివేసి తిని మరలా నేను దాన్ని ఎందుకు ధరించుకోవాలి? నా కాళ్ళు కడుక్కున్నాను, నేను మరలా ఎందుకు మురుగు చేసుకోవాలి? ఏ వస్త్రం తీసివేసింది, ఏ వస్త్రము తీసివేసింది అంటే తన పైన ఉన్న మలిన వస్త్రాలు తీసివేసుకుంది. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. తనలో ఉన్నటువంటి పాపపు జీవితం అనే వస్త్రాన్ని తొలగించుకున్నది. ఆమె అంటుంది, నేను వస్త్రము తీసివేశాను, దేవుడు నాకు రక్షణనే వస్త్రముగా ధరింపచేశాడు, అయితే నేను మరలా విడిచిపెట్టిన దాన్ని ధరింపనేలా. చాలామంది మీలో రక్షింపబడి కూడా మరలా వెనక్కి తిరిగిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇదే 1 సంవత్సరం భక్తి చేసి ఇదే నా యేసుక్రీస్తు భక్తి అంటే అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవుడు అంటున్నాడు, ఆఖరి వరకు కూడా నీవు నమ్మకముగా ఉండాలి, దేవునిలో నిలిచి ఉండాలి, లోకములో పాపమునకు వేరుగా నీవు జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆమె అంటుంది కదా, నా పాదరక్షకులు నేను శుభ్రపరుచుకున్నాను. అదే అధ్యాయంలో మనం చదివితే పరమగీతల అధ్యాయంలోనే అక్కడి నుంచి చదవండి ఒకసారి, 5వ అధ్యాయం 3వ వాక్యం నుండి ఒకసారి చదవండి. నేను వస్త్రము తీసివేసి తిని నేను మరలా దాన్ని ధరింపనేలా, నా పాదములు కడుగుకుంటిని నేను మరలా వాటిని మురికి చేయనేలా, తలుపు సందులో నా ప్రియ. 7వ వాక్యాన్ని చదువుకుందామండి. 7వచనం. పట్టణములో తిరుగు కావలివారు నాకెదురుపడి నన్ను కొట్టి గాయపరిచారు. సరిపోతుందండి. ప్రభు అంటున్నాడు, తన తలుపు సందు అనగా తలుపు అనగా హృదయము అనేదాన్ని ఒక ఇల్లుగాను, ఆ హృదయంలోనికి వెళ్ళడానికి మనం ఎప్పుడైతే అంగీకరిస్తామో ఆ అంగీకరణ తలుపుగా కనబడుతుంది. దేవుడంట తలుపు తట్టుతూ ఉన్నాడంట. వాక్యముతో తలుపు తడుతుంటే ఆ తలుపు ఏమీ తెరవట్లేదు. అయితే తాను లేచి తలుపు తీయనంతలోగా తన ప్రియుడంట వెళ్ళిపోయాడంట. చూడండి 4వ వాక్యం. తలుపు సందులో నా ప్రియుడు చేయించగా నా అంతరంగము అతని ఎడల జాలి కలిగింది. నా ప్రియునికి తలుపు తీసే అంతలో అతను ఏం చేశాడంటే వెళ్ళిపోయాడు. చాలామందికి హృదయము తడుతున్నాడు దేవుడు. మీ హృదయాల తలుపు గనక తెరవకపోతే దేవుడు యొక్క వాక్యము కూడా మీ నుంచి దూరమవుతుంది. తరువాత మీరు ఎంత కావాలని అరిచి గగ్గోలు పెట్టుకున్నా అది మీలోనికి, ఒకవేళ సమయం ఈ కృపాకాలం అయితే పర్వాలేదు, ఇక రాబోయే కాలంలో వాక్యం కరువయ్యే దినాల్లో మీరు అప్పటి వరకు కూడా కఠినంగానే ఉంటే దేవుడు మీకు ఇచ్చిన ఆయుష్ అంతా కూడా ఇంకా ఉందలే. చాలామంది రక్షణ పొందయ్యా అంటే అంటారు, ఇంకా చాలా వయసు ఉంది కదండి, చిన్నపిల్లోడికి రక్షణ ఏంటండి అంటారు. ఏమండి, దేవుని వాక్యం అంటుంది 16-17 సంవత్సరాల్లో బాప్తిస్మం పొంది రక్షణ పొందిన వారిని దేవుడు బహు బలముగా వాడుకున్నాడు, గొప్ప సేవకులయ్యారు వారు. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వాడబడుతున్న సతీష్ కుమార్ గారు కానివ్వండి, స్టీఫెన్ పాల్ గారు కానివ్వండి, వీళ్ళందరి సాక్ష్యాలు నేను వింటూ ఉన్నప్పుడు ఆశ్చర్యం అనిపిస్తుంది. వారు చిన్నతనములు అనగా యవ్వన కాలములో వారు వారి యొక్క జీవితాలు దేవునికి సమర్పణ చేసుకున్నారు. హల్లెలూయా. మనకెంతగానో తెలిసిన యేసన్న గారి సాక్ష్యాన్ని కూడా మనం గమనిస్తే ఆయన చక్కటి యవ్వన ప్రాయములు దేవునికి సమర్పించుకున్నాడు. ఓ గొప్ప సేవకునిగా
ఆయన మన మధ్యలో మన గుండెల్లో నిలిచి ఉన్నారు. హల్లెలూయా. నీవు యవ్వన కాలములో గనక నీవు దేవునికి సమర్పించుకుంటే ఒక బలమైన సాధనంగా నీవు ఉంటావు. దేవుని చేతిలో వాడబడే పాత్రగా నిన్ను చేసుకుంటాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 119వ అధ్యాయము 9వ వాక్యములో అందుకే అంటారు, యవ్వనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరుచుకుంటారు? దేవుని వాక్యాన్ని వినుట చేతనే కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యవనస్తులు అంటే మీరు అనుకోవచ్చు, యవనస్తులు అంటే పిల్లలకు అనుకుంటలేని. మీరు కూడా ఎప్పుడు దేవుని దృష్టికి నువ్వు ముసలాడు అయిపోయినా సరే, ముసల్దానివైనా యవనస్తులుగానే మీరు కనబడుతున్నారు దేవునికి. గట్టిగా దేవుని స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మన యొక్క హృదయాన్ని వాక్యముతో కడుక్కోవాలి. దేవుని కొరకు మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి. దేవుని కొరకు మనం ఒక అర్పణగా మారినప్పుడు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. హల్లెలూయా. రక్షణ లేకుండా ఉన్నవేమో, రక్షణ పొందాలి. మారు మనసు అనేది మనకెంతో ప్రాముఖ్యం అండి. దేవుని స్తోత్రం కలుగును గాక. 3వ అధ్యాయం మత్తయి సువార్త 8వ వాక్యములో ఒక మాట ఉంటుంది. 3వ అధ్యాయము 8వ వచనం. అబ్రహాము మాకు తండ్రి అని మీరు చెప్పుకున తలంచవద్దు. దేవుడు ఈ రాళ్ల వలన అబ్రహామునకు పిల్లలను పుట్టింపగలడు. మీతో చెప్పుచున్నాను. 10వ వాక్యం చదవమ్మా. ఇప్పుడే నేను చదివేసుకుంటాను. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనస్సు నిమిత్తము నేను నీళ్లతో బాప్తిసమిస్తున్నాను, గాని నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తివంతుడు. అంటున్నాడు, మీరు పుట్టినప్పుడే మీరు ఎదుగుతున్న కొలది, దేవుని వాక్యము వింటున్న కొలది. ఒక వ్యక్తి పుట్టినప్పుడు అంట ఎక్కడ ఉంచాడంటే చెట్ల వేరున ఏముంచాడంటండి, గొడ్డలి పెట్టి ఉంచాడంట. ఎందుకు? ఎందుకంటే మంచి ఫలమును ఫలింపని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేసి కాల్చివేస్తాడంటండి. నేను మీతో చెప్పుచున్న మాటలు మీరు విన్నప్పుడు మారు మనసు పొందాలి. నేను నీళ్లలో బాప్తిసమిస్తున్నాను, కానీ నా వెనుక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. అతను నీళ్లలోనూ బాప్తిసం పొందిన నీకు పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తాడు. చప్పట్లు కొట్టి హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మనం అనుకోవచ్చు, బాగానే సాపీగా నా జీవితం సాగిపోతుంది కదా అని, నా జీవితం నా లైఫ్ చక్కగా వెళ్ళిపోతుంది అనుకుంటారు. ఏ కష్టం లేదు నాకు, దేవుడు నాకెందుకండి అనుకుంటారు. దేవుడు అంటున్నాడు, ఇదిగో చెట్ల వేరున గొడ్డలి ఉంచబడ్డది. ఆ యొక్క ఏ చెట్టు మంచిగా ఫలించదో ఆ చెట్టునంట నరికి పారవేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు నీ దగ్గరకు వచ్చి నిన్ను నరకకు కీతమే. చూడండి, మీరు చూస్తూ ఉన్నారా, 2020వ సంవత్సరంలో ఇన్ని మరణ వార్తలు నేను విన్నాను. ప్రవేశించిన ఆ జనవరి నెల ప్రారంభ దినాల్లో చూడండి, చాలా మరణ వార్తలు నేను విన్నాను. అలాగే ఈ 2019 చివరిలో కూడా చాలా మరణ వార్తలు విన్నాను. చూడండి, మనం ఎప్పుడు అనుకోం ఇతనికి ఒకవేళ ఇతను చనిపోతాడు, ఈమె చనిపోతే అనుకుంటామా? మనం అనుకో, మరణం ఎవరికైనా చెప్పొస్తుందా? ఎవరికి చెప్పిరాదు. అయితే మరణమైన వారిని చూసినప్పుడు మనకేమనిపించాలంటే, నాకు కూడా ఒక రోజు ఉన్నది, నేను కూడా ఈ మరణాన్ని దాటాలి అని ఒక జ్ఞాపకం మనకి రావాలి. వారిని చూసినప్పుడు వారు ఏడుస్తుంటే వారి కుటుంబస్తులు మన కళ్ళంట చూడండి అనుకోకుండగానే మనం ఏడవాలని వెళ్ళం, కానీ వాళ్ళు ఏడుస్తున్నటువంటి వారు చేస్తున్న ప్రాలాపం చూసినప్పుడు ఆటోమేటిక్గా మన కళ్ళంట నీళ్ళు వచ్చేస్తాయి. ఏదో ఒక రోజు మనం కూడా ఈ భూమి మీద ఈ యొక్క విధానాన్ని విడిచి, నీ కుటుంబాన్ని విడిచి, బంధువర్గాన్ని విడిచి, కన్నబిడ్డలను విడిచి ఏదో ఒక రోజు మరణము గుండా ప్రయాణం చేయవలసిన వారమై ఉన్నాం. చాలామంది సాక్ష్యం చెప్తారు, కానీ ఆ సాక్ష్యానికి తగిన జీవితం ఉండదు. మారాము అంటారు, కానీ 8 గంటలకు ప్రార్థన, 10 గంటలకు ఆరాధన అని పెట్టుకుంటారు, కానీ తెల్లారలేగితే పోట్లాట్లు, మంచి క్రియలుండవు. నీ నోరు కాచుకోకపోవటం వలన ఇతరులు కూడా దేవుని మందిరానికి నడిపించబడలేరు.
మారు మనసు పొందలేరు. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటే మారు మనసుకు తగిన ఫలము ఫలించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ యొక్క నడక, నీ వస్త్రధారణ అన్ని చోట్లకి వెళ్ళిపోయినట్టు, సినిమాకి వెళ్ళినట్టు మందిరానికి రాకూడదు. సినిమాలకు పోయేవాళ్ళు వేరేలాగా పోతారు. దేవుని మందిరానికి వెళుతున్న నీవు అనుకువ కలిగి, భక్తి కలిగి నువ్వు రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నువ్వు మందిరానికి వెళుతున్నావో లేదంటే ఎక్కడికి వెళుతున్నావో అర్థము లేకుండా రాకూడదు. కొంతమంది దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు బైబిల్ కూడా పట్టుకెళ్ళరు, పాటల పుస్తకం కూడా పట్టుకెళ్ళరు. ఎందుకంటే సిగ్గు. కొంతమంది బండి ఉంటేనే వస్తారు, కనీసం దేవుని కొరకు 4 అడుగులు వేయలేరు. దేవుని కొరకు ఈ లోకంలో ఎవరు సిగ్గుపడతారో, ఆయన గ్రంథాన్ని పట్టుకోవడానికి సిగ్గుపడతారో, ఆయన మాటలు వినటానికి సిగ్గుపడతారో, ఆయన దగ్గరకు వస్తానికి సిగ్గుపడతారో, యేసు ప్రభు పేరంటేనే సిగ్గుపడతారో, యేసు ప్రభు దేవుడని అంగీకరించకుండా మూలన మూలన ఎక్కడెక్కడో భక్తి చేస్తారో వారిని నా దేవుడు అంగీకరించడు. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. వారిని దేవుడు అంగీకరించడు. నీవు మారావు అంటే ప్రభు కొరకు ఖచ్చితంగా నిలబడాలి. దావీదంటారు, రాజుల ఎదుట నీ శాసనములను గూర్చి చెప్పడానికి నేను కనవదన్న పూర్తి చేస్తారేమనుకున్నా. ఎప్పుడు చూసినా టీవీ అలవాట్లు పోవు మీకు. నీ శాసనములను గూర్చి రాజుల ఎదుట నేను చెప్పడానికి, గట్టిగా చెప్పండి ఎవరన్నా. మిగతా మాట సిగ్గుపడను, చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బుల్లిపాపు గారు ఇప్పుడే చూశాను, దేవుని స్తోత్రం. ఎక్కడ దారిలో కనపడితే చేయి తీసుకుని ఎత్తి మీద తీసుకుని వెళ్ళిపోతుంది. అవును కదా నమ్మకం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు దేవుని కొరకు, దేవుని యొక్క శాసనాల కొరకు సిగ్గుపడని దానివై, సిగ్గుపడని వాడివై ఉండాలి. ఓ రోజు నేను గోమలూరు ప్రాంతంలో సేవ చేస్తూ ఉన్నాను. నాకు తెలిసిన ఒక, అక్కడ కాదు వేరే, అక్కడ సేవ చేస్తున్నాను వేరే ఒక కుటుంబం, అన్యుల కుటుంబమే. దేవుణ్ణి అంగీకరించారు, ప్రభు క్రీస్తుని అంగీకరించారు. తర్వాత వారికి దేవుని వాక్యం బోధించక చక్కగా దేవుని మందిరానికి వస్తున్నారు. వస్తూ మందిరానికి వచ్చేటప్పుడేమో బాగానే వస్తున్నారు. మందిరం నుంచి బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఇదేదో పండుగ వస్తే పేడ ముద్రెడతారు కదండి, అవి పెట్టేస్తున్నారు. ఏమండి, దేవునిలో మనం ఉన్నాము అంటే ఆ చిన్న కార్యము ఎంతమందిని నిజంగా భక్తిహీనతలో పడేసేస్తుందోనండి. ప్రియ దేవుని బిడ్డలారా, క్రియ ఉండాలి. దేవుని కొరకు నీవు సాక్ష్యం చెప్పడానికి సిగ్గుపడకూడదు. దేవుని కొరకు మాట్లాడడానికి సిగ్గుపడితే నా దేవుడు కూడా నిన్ను పరలోక రాజ్యంలో అంగీకరించడు. పరలోక రాజ్యంలో నీవు అంగీకరించబడాలంటే దానికి తగిన ఫలము నీవు ఫలించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎన్నిసార్లైనా మనమే తగ్గించుకోవాలి. ఏం చేయాలంట, ఎన్నిసార్లైనా మనమే తగ్గించుకోవాలి. ఒకవేళ నువ్వు తగ్గించుకుంటావేమో, నువ్వు హెచ్చింపబడతావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు నువ్వు తగ్గించబడతావేమో, ఈరోజు నువ్వు తగ్గించుకుంటున్నావేమో, దేవుడు 100 మందిలో తగ్గించుకుంటావు, దేవుడు కోటాను కోట్ల ప్రజల మధ్యలో నిన్ను అక్కడ నిలబెట్టి దేవుడు నిన్ను ఘనపరుస్తూ ఉంటే అప్పుడు అనుకుంటావు, అయ్యో ఇంకా నేను ఇంకా ఎందుకు వంగి బ్రతకలేదు నా ప్రభుకు అని ఏడుస్తావండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తగ్గింపు అనేది చాలా ప్రాముఖ్యం ఈ లోకంలో. ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, మీరు వేసుకున్నటువంటి, దేవుడు మీకు ఇచ్చినటువంటి రక్షణ వస్త్రానికి మైలు పడకుండా కాపాడుకోవాలి. హల్లెలూయా. 3వ అధ్యాయము జకర్యా గ్రంథంలో 3వ వాక్యములో మనకి ప్రధాన యాజకుడైన యెహోషువ గారు కనబడతారు. ఒకసారి చదవగలిగితే చదవండి, లేదంటే చెప్పేస్తాను నేను. అక్కడ చూడండి, ప్రధాన యాజకుడైన యెహోషువ గారు మనకు కనబడతారు. ఆయన ధరించుకున్న వస్త్రాలు ఎలాంటి అంటే మలిన వస్త్రాలు అని రాయబడి ఉంది. ఇతను యాజకుడు, అనేకమైన యుద్ధాలు చేశాడు,
దేవుని ప్రజలను నడిపించాడు. మోషే తరువాత ఆత్మను పొందినవాడు యెహోషువా. సరిపోతుంది వదలమని చెప్పేస్తా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకంటే తొందరగా ఇలా మీకు చెప్పాను కదా అధ్యాయం, మీరు చదువుకోండి. నేను త్వరగా చెప్పుకుంటూ వెళ్తాను, ముగిస్తాను త్వరగా. హల్లెలూయా. ఈ మలిన వస్త్రాలు ధరించి ఉన్నాడు. ఇతను అనేక మంది ప్రజలు నడిపించాడు, యుద్ధాలు చేశాడు. హాయి పట్టణం, ఆ పట్టణం, ఈ పట్టణం, ఎరుగో పట్టణం. యెహోషువను చూస్తే చుట్టుపక్కల రాజులు, అధికారులు వారి గుండెలు కరిగి నీరై బద్దలై, యెహోషువంట ఎవడో, దేవుని ఆత్మ పొందినవాడంట అని గజ 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 చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఉన్న అందరూ కూడా వణిగిపోయేవారు ఆ సేవకుడిని చూస్తే. అంతగా యెహోషువను దేవుడు ఆశీర్వదించాడు, వాడుకున్నాడు. అలాంటి ఈ ప్రధాన యాజకుడు దేవుని యొక్క సముఖంలో నిలబడే పరిస్థితి వచ్చేటప్పటికి మలిన వస్త్రాలు అతను ధరించుకుని ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, గ్రామమంతా కూడా నిన్ను అనుకోవచ్చు మంచి విశ్వాసి అని. పట్టణంలో అందరూ మంచి సాక్ష్యం ఇవ్వవచ్చు, నువ్వు చాలా గొప్పవాడివి, భక్తిపరుడివి, మానకుండా ప్రార్థనకు వెళ్తున్నావని. కానీ దేవుని దృష్టికి నువ్వు ఎలా ఉన్నావో అది చూసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏమంటారు, నా గుమ్మంలోకి వచ్చినటువంటి వారితో నేను నా యొక్క హృదయంలో పాపం పెట్టుకొని వచ్చిన వారితో సమాధానంగా మాట్లాడి, లోన ఒకట పెట్టుకుని సమాధానంగా మాట్లాడితే నేను పైన ఉన్నటువంటి పరమందున్న దేవునికి నేను వేషధారిని అవుతాను. చూడండి, చాలామంది హృదయంలో ఒకటి పెట్టుకొని పైకి ఒకటి మాట్లాడుతూ ఉంటారు, అది ఆత్మఫలము కానీ కాదు. నీవు లోన ఏమై ఉన్నావో బయటకు అదే అయి ఉండాలి. నీవు లోన నీ స్థితి ఏంటో బయటకు కూడా అదే కనబడాలి. లోపలేమో క్రూరత్వం, బయటకేమో ఎంతో దీన స్వభావం. జైలుకు ఒక పాస్టర్ గారు వెళ్ళారంట వాక్యం చెబుదామని. వెళితే అక్కడ ఒక ఆయన అమాయకంగా కూర్చున్నాడంట. అమాయకంగా కూర్చుంటే ఆ వ్యక్తి గురించి ఆయన అడుగుతున్నారు. ఏమనంటే, ఏమండి ఇతను ఎందుకు వచ్చారు, ఈ సేవకుడు అడుగుతున్నారు, ఇతను జైలుకి ఎందుకు వచ్చాడంటే భార్యను ముక్కలు ముక్కలుగా నరికేశాడు. లోన ఒకటి కానీ పైకి చూస్తే ఇతను ఎవ్వరికి హాని చేయడు, ఈమె ఎవ్వరికి హాని చేయదు అన్నట్టుంటారు. దేవుడు అంటున్నాడు, నువ్వు లోపల ఏమై ఉన్నావో పైకి కూడా అదే అయి ఉండాలి, అప్పుడు దేవుని యొక్క మహిమని మీదకి వస్తుంది. దేవుడు నిన్ను బట్టి మహిమపరచబడతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, రక్షింపబడ్డావా, రక్షణ పొందావా, నీలో ఉన్న మలిన వస్త్రాలు తీసేసుకున్నావా? చూడండి, సామెతల గ్రంథంలో ఒక స్త్రీ మనకి కనబడుతుంది, ఆమె పేరు రాయబడలేదు కానీ 31వ అధ్యాయము 21 నుండి అనుకుంటా 30 నుంచో చదివితే కనుక ఆమె ఇంటందరి కూడా అందరికీ కూడా ఆమె రక్తవర్ణపు వస్త్రాలు సంపాదించుకుంది. ఒకసారి చదవండి సామెతల గ్రంథము 31వ అధ్యాయము. అదేనమ్మా చదవండి, అదేనమ్మా. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు. 31వ అధ్యాయము వచనమండి 21వ వచనం. తన ఇంటి వారికి చలి తగులు నన్న భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె ఇల్లంతా కూడా, ఒక్కొక్కరి ఇంట్లో చూడండి, ఒకళ్ళు రక్షణ పొందితే తొమ్మండుగురు పొందరండి. భార్య పొందితే భర్త పొందడు, భర్త పొందితే భార్య పొందదు. ఎందుకని, ఈమె క్రియలు లేవు. ఈయన పొందుతాడు కానీ ఎంతసేపు, భార్య నువ్వు సైతానివే, నువ్వు సైతాను అనకూడదు కానివ్వండి. భార్యను పట్టుకొని నీకు గుప్పుడు మెతుకులు వండి పెట్టి, నీ వస్త్రాలు, మురుకు వస్త్రాలు ఉతికి, ఇళ్ళు తుడిచి, శుభ్రం పరిచి, చక్కగా వేడి నీళ్ళు కాసి, నువ్వు వచ్చేటప్పటికి, పని చేసుకుని వచ్చేటప్పటికి అన్ని సదురు పెడుతుందనా, సైతాన్ అయింది నీకు. భార్యని సైతాన్ అంటాడు. సైతాన్ అంటే ఆ భార్య చరిత్రలో మారదు. ఎందుకంటే మొదట ఇదిగో నీ నోరు కట్టుకోవడం రాలేదు నీకు, భార్యతో మాట్లాడే విధానం తెలియలా, అందువలన నీ భర్తను రక్షించుకోలేకపోతున్నావు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యంలో ఉంది, భార్యలారా మీ పవిత్రమైన ప్రవర్తనను బట్టి మీ భర్తలకు వాక్యము లేకుండానే వాళ్ళని ఏం చేయవచ్చంట, రాబట్టవచ్చును. దేవునికి స్తోత్రం. భార్యకైనా భర్తకైనా సరే
వారికి వాక్యం చెప్పనవసరలా. ఇదివరకు గయ్యాళి దానివి, దెబ్బలాట కోరదానివి. అయితే నువ్వు ప్రార్థనకి వెళ్ళాక మారు మనసు పొందావు, రక్షణ పొందావు, అప్పటి నుంచి బూతులు మానేశావు, నీ భర్తను తిట్టడం మానేశావు, నీ భార్యను తిట్టడం మానేశావు. యేసు ప్రభుని తెలుసుకున్నాక నీ పావి నీ ప్రతి ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఎందుక అని ఆలోచన చేస్తే భక్తి చేస్తున్నావని అతను గుర్తించాడు, ఆమె గుర్తించింది. అప్పుడు వారికి వాక్యం చెప్పనవసరలా, నీ క్రియలను బట్టే వారు దేవుని మందిరానికి వచ్చేస్తారు. చప్పట్లు కొట్టి హల్లెలూయా చెబుదామండి, హల్లెలూయా. ఒక ఆమె తెల్ల బట్టలు వేసుకొని మందిరానికి వెళ్ళేదంట. ఓ పరిశుద్ధాత్మ పొందుకుంటానే ఉండేదంట. పాస్టర్ గారు పాట పాడితే పొందుకుంటాం కాదు, మనవాళ్ళు పాస్టర్ గారు అన్న ఏదన్నా ఎవరన్నా ఆత్మీయంగా పాడితే పొందుకుంటారు. ఆమె వెళ్ళింది మొదలు యశవాసి పాడినా పరిశుద్ధాత్మ పొందేసుకుంటుంది, పాస్టర్ గారు పాడినా పరిశుద్ధాత్మ పొందుకుంటుంది. ఓ పరిశుద్ధాత్మ పొందుకుంటా చప్పట్లు కొడతా ఉంటే ఆ చర్చి వాళ్ళు అందరూ అనుకునేవాళ్ళంట, అమ్మో ఏమంత భక్తి పరురాలు ఎవరు ఉండరు, ఎంత భక్తిగా ఉంటుందో అనుకునేవాళ్ళంట. ఒకరోజు ఎందుకో మొత్తానికి సిస్టర్ గారికి ప్రార్థన చేసి వద్దామని ఓ పాస్టర్ గారు వెళ్ళారంట. వెళితే మొత్తం ఇంటిలో నుంచి పెద్ద పెద్ద శబ్దాలు, కుండలు, కొంతమంది చూసారని కోపం వచ్చిందని కూడా కుండలు తీసి డబ్బేళ్ళు పడేసేస్తారు, సామాన్లు తీసి దెబ్బ 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 పడేసేస్తూ ఉంటారు. ఆ మోత వినపడుతుందంట. బాబు ఏంటంట అని చూస్తే ఇంట్లోకి తలుపు బయటకు వచ్చిందంట. వాళ్ళ ఆయన అంటాడంట, ఇంటికాడ ఇదండి పరిస్థితి, మందిరంలోకి వస్తే అదండి పరిస్థితి అన్నాడు అంటండి. ఇక మారుతాడంటారా, మన యొక్క మాటలో మార్పు ఉండాలి. ఆడ వ్యక్తి అయినా మగ వ్యక్తి అయినా భార్యతో మాట్లాడేటప్పుడు నా భార్యగా ఎన్నన్న దానికి మూడు ముళ్ళు వేసాను కదా అలాగే ఉంటుంది అనుకోవద్దు. కానీ ప్రభు దగ్గర ఉంటుంది, లోపల కచ్చా పెట్టుకుంటుంది. హల్లెలూయా. ఉంటుంది, ఏం పెట్టుకుంటుంది లోపల? మొత్తానికి అమ్మగారు అయ్యగారు అలాగే పెట్టుకుంటున్నారా, మాకు మాకు దెబ్బలాట్లు ఎట్టకండి చెబుతున్నా. ఉంటుంది, కాకపోతే ఎక్కడుంటుంది, హృదయంలో కోపం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, నీ ప్రవర్తన బాగోవాలి. ఆడవ్యక్తి అయినా మగ వ్యక్తి అయినా, మాకేసి ఒక ఆయన రక్షణ పొందాడు, ఎప్పుడు ఎప్పుడు భార్యను సైతాన అంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడు కూడా భార్యతో మాట్లాడుతున్నా, భర్తతో మాట్లాడుతున్నా, వారికి ఇవ్వవలసిన గౌరవం వాళ్ళకి ఇచ్చినప్పుడు దేవునికి మహిమ వస్తుంది, వారు కూడా దేవుని సన్నిధిలోనికి నడిపించబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఆ 31వ అధ్యాయంలోనే మనం చదువుకుంటూ వెళితే 22 చదువుదాం. ఆమె పరుపులు సిద్ధపరచుకుంటుంది, ఆమె బట్టలు సన్నని నార బట్టలు, రక్తవర్ణపు వస్త్రాలు, ఆమె పెనిమిటి దేశపు పెద్దలతో కూర్చుంటాడు, గవని యొద్ద పేరుగొనిన వాడై ఉంటాడు. ఎవరిని బట్టి పేరు వస్తుంది? ఈయన పెద్ద ఎన్నో సంపాదించుకుంటే పేరు రాదు, మొదట ఈమెను సంతృప్తి పరచాలి, ఏమిటో ఎలా ఉండాలో తెలియాలి. దేవుని స్తోత్రం. అప్పుడు ఎవరైతే గౌరవిస్తారో వాళ్ళంటే ఎక్కడ కొనియాడబడతారంటే దేశపు పెద్దలతో కొనియాడబడతారు. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు దేశ పెద్దలతో కూర్చుని వచ్చి ఇంట్లో దాన్ని చితక్కు కొట్టేస్తే నీ మొత్తం నీ గుట్టంతా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పేది, చుట్టుపక్కల వాళ్ళకి వెళ్ళి కుదంతా కొట్టాడురా అంటే పీకి పిచ్చుకు చంపేశాడంట అని నీ గురించి మొత్తం సాటిం పేలిపోతుంది. జాగ్రత్త, జాగ్రత్త. చక్కగా మాట్లాడాలి ఇంట్లో వ్యక్తులతో అయినా పరాయి వారితో అయినా సరే. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేశపు పెద్దల దగ్గర కూర్చుంటాడు, కొనియాడబడతాడు. ఆమె నార బట్టలు నేయించి తన కుటుంబము సరిగా ఉంది కాబట్టి ఇతరులకు కూడా వాక్యాన్ని చెప్పగలుగుతుంది. అమ్మా నేను యేసు ప్రభు నమ్ముకున్నాను, నువ్వు కూడా నమ్ముకో, నీ కుటుంబం కట్టు. అసలు నీవే కట్టుకుంటావు రానప్పుడు మనం ఎవరికి చెప్తాం? ఏమండి, మనకు కట్టుకుంటావు రానప్పుడు మనం ఎవరికి బోధిస్తాం? మొదట మనకు మనం కట్టుకున్నప్పుడు నేను ఒక విషయం చెబుతున్నాను, ఒకవేళ నువ్వు రక్షింపబడి నీ ఇంటివారు రక్షణ పొందకపోతే నీకంటే దౌర్భాగ్యులు ఎవరూ ఉండరు. అర్థం చేసుకోండి, వాళ్ళు రక్షణలోనికి రావట్లేదంటే నా క్రియలేని ప్రత్యాతపడాలి. అలా ప్రత్యాతపడినప్పుడు దేవుడు నీ ఇంటి వారిని నీకు అప్పచెప్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చాలామంది అహంభావం ఎక్కువ పొందుతామంటారు. రక్షణ పొందిన తర్వాత మేమే పవిత్రం, అందుకే వాక్యం కూడా తమ్ముకు తామే నీతిమంతులు అనుకుని ఇతరుల్ని తృణీకరించే కొందరితో ఈయన చెప్పాడంట. యేసయ్య ఒక ఉపమానం చెప్పాడు, ప్రార్థన చేయడానికి ఇద్దరు వ్యక్తులు వెళ్ళారు. ఒకడేం చేశాడంట, ప్రభువా ఆ ఉపవాసం ఉన్నాను, ఏమి ఉపవాసం ఉన్నానని ఓ దేవుడితో ఏ చెబుతున్నాడంట, దశం భాగం ఇస్తున్నానని.
శంకరి కూడా వెళ్ళాడు. వెళ్ళి దూరాన నిలబడి రొమ్ము కొట్టుకుంటూ అరుస్తున్నాడు, అయ్యా నేను పాపిని, పాపినైనా నన్ను కరుణించు. ఈ చిన్న ప్రార్థన పరలోకాన్ని కదిలించిందంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరలోకంలో ఉన్న దేవుని యొక్క చెవులలోనికి చేరిందంట ఆ ప్రార్థన. ఎప్పుడైతే చూడండి, ఈ ప్రార్థన ఈ వ్యక్తి చేశాడో దేవుడు అంటున్నాడు, ఇతని కంటే కూడా ఆ పాపి అని పిలువబడుతున్నటువంటి శంకరి నీతిమంతుడిగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళాడు. చప్పట్లు కొట్టి హల్లెలూయా చెబుదాం. హల్లెలూయా. కొంతమంది ప్రార్థన చేస్తారు, ఎప్పుడు కూడా ఆత్మఫలాల కోసం చేయరు. దేవాని చిత్తాన్ని నెరవేర్చండి అనరు అసలు. వారు నోటి వెంట ఆ మాట రాదు. వాళ్ళు ఏమి ఊహించుకున్నారో, ఏం కావాలనుకుంటున్నారో, ఏం కోరికలు కోరుకున్నారో, గొంతము కోరికలు అయ్యో చెప్తారు. నీలో పరిశుద్ధాత్మ ఉందా? దేవుని అవసరత ఏంటో నువ్వు వెరుగుతావు. హల్లెలూయా. నీకు మాత్రమే కాదండి అవసరతలు ఉండేది, ప్రభుకు కూడా అవసరత ఉంది. నీతో నీతో చాలా పని ఉంది. దేవుడికి, దేవుడు తన చేతులతో స్వహస్తాలతో నిన్ను నిర్మించాడు. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో మనం చదివితే అక్కడ పుట్టిక గురించి రాస్తూ ఆయన అంటారు. 16వ అధ్యాయము 4వ వాక్యము నేను చదివేస్తాను. నీ జనన విధనము చూడగా నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, శుభ్రం చేయబడలేదు, నీళ్లతో కడగబడలేదు, వారు నీకు ఊపురాయలేదు, బట్ట కూడా లేకపోయింది, నీ పనులలో ఈ పనులలో ఒక్కటైనను నీకు చేయలేదు, కటాక్షింపలేదు, నీ అందు జాలిపడిన వాళ్ళు కూడా ఒక్కరు కూడా లేరు. నీవు పుట్టిన నాడే బయట పారవేయబడి చూడడానికి అసహ్యంగా ఉన్నావు. ఎలా ఉన్నావంట, మరి నువ్వేమనుకుంటున్నావు, ఇప్పుడు నా ఎంత అందగత్తి లేదనుకుంటావు, నా ఎంత అందగాడు లేడు అనుకుంటావు. కాస్త అంత సన్నగా ఉన్నవాడిని చూస్తే, రే వస్తావా కాసుకుంటావు దెబ్బలాటికే, బాడీ ఫిల్టర్ అంటారు. ఏమండి వాళ్ళ బాడీ చూసి వాళ్ళే మురిసిపోతూ ఉంటారు, ఎత్తును చూసి మురిసిపోతూ ఉంటారు, భుజబలాంగం చూసి మురిసిపోతూ ఉంటారు. ఆడవాళ్ళు కూడా చూడండి, ఎవరికన్నా కొంచెం బారుగా జుట్టు ఉందనుకోండి, ఇక ఆ జుట్టే అందం. ఇంకా ఈ ఏరియాలో ఎవరికి లేదని ఇంకా అదొక అతిశయం. కొంతమంది కొంచెం కలర్ ఉన్నారనుకోండి, నల్లగా ఉన్న వాళ్ళకి ఎన్నో వంకలు పెడతారు, దాని మొఖం చూసేవా మసి మొఖం ఉంది అంటూ ఉంటారు వంకలు. కొంతమంది అంటారు నేను నల్లగా ఉంటే ఏంటి, నేను ఎంత కళగా ఉంటాను, ఎర్రగా ఉన్న స్వాభిమాకం ఉంది, బాయిలేరుకోలేకుండా అంటారు. ఏమండి ఒకళ్ళకొకళ్ళు నేను అందగత్తని అనుకోకపోతే ఒకవేళ బతకలేరా అనిపిస్తుంది, కాక అనుకుంటుందంట, కోకిలి కంటే నేనేం నలుపు కాదు అనుకుంటుందంట, అలా అనుకోకపోతే కాకి బతకలేదు. ఏమండి ఒకళ్ళనొకళ్ళు ఓ అపహాస్యం చేసుకుంటూ ఉంటారు. దేవుడు అంటున్నాడు పుట్టిన తోడనే ఎరుపు తెలుపు నలుపు ఏమీ లేదు, తేడా లేదు, చూడడానికి అసహ్యంగా కనపడ్డావు, కానీ నేను నీ దగ్గరకు వచ్చి చూస్తున్నాను, నీవు రక్తంలో పొర్లుతున్నావు, రక్తములో పొర్లుతున్న నిన్ను కడగలేదు, శుభ్రం చేయలేదు, ఎవ్వరూ కూడా నీ దగ్గరకు రావట్లేదు, నీ నాభి సూత్రం కూడా కోయడానికి ముందుకు రావట్లా, నీవు ఏడవట్లేదని చూడండి. పిల్లల్ని ఏం చేస్తారంటే నర్సులు ఆ చిన్నపిల్లల్ని రెండు కాళ్ళు పట్టుకుని ఊపుతూ ఉంటారు ఏడవపోతే. పుట్టినప్పుడు పుట్టిన వెంటనే బిడ్డ ఏడవకపోతే హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, అది ప్రమాదకరం, ఆ బిడ్డ ఉంటాడో చనిపోతాడో కూడా తెలియదు ఏడవకపోతే. ఇప్పుడు అటువంటి పరిస్థితుల్లోనంట దేవుడు అంటాడట బ్రతుకకమ్ము. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. నువ్వు పుట్టిన తోడనే నువ్వు కింద పారవేయబడితే ఎవ్వరు కూడా నీకు చెయ్యలేని సహాయము. 9 నెలలు కని మోసి కని పెంచిన తల్లి చేయలేని పని ఇప్పుడు తన చూడండి జీవాన్ని తన బిడ్డలోనికి పంపిస్తున్నాడు. బ్రతుకకమ్ము. ఎలా బ్రతుకుతావు? నువ్వు నా కోసం బ్రతకాలి. దేవునికి స్తోత్రం. గట్టిగా లేలి చెప్పండి, నువ్వు నా కోసం బ్రతకాలి. నువ్వు నా కోసం బ్రతికితే నేను నీ అవసరతలన్నీ తీరుస్తాను. ఈరోజు నువ్వెవరి కోసం బ్రతుకుతున్నావో ఒకసారి ఆలోచన చేసుకోండి. ఓ పెద్దవాడిని రక్షణ పొందమని అడిగాను. ఇలాగే మేము అజ్జమూరు ప్రార్థనకి వెళుతూ ఉండేవాళ్ళం. అమ్మ రక్షణ ఎప్పుడు పొందుతావంటే మా మనవరాలు పెళ్ళయ్యాక పొందుతానండి. ఈమె ఎవరి కోసం బ్రతుకుతుంది? దేవుడు తనకు చేసిన మేలును గ్రహించటలా,
తన మనవడి కోసం బ్రతుకుతుంది. ఒకవేళ నువ్వు నీ భార్య కోసమే బ్రతుకుతున్నావా, ఒకవేళ నీ భర్త కోసమే బ్రతుకుతున్నావా, చిన్న మనవడు అంటే నాకు ఎంతో ఇష్టం అండి, వాడు కోసమే బ్రతుకుతున్నావా, ఎవరి కోసం బ్రతుకుతున్నావు, నీకు బ్రతుకునిచ్చింది ఎవరు, నీకు బ్రతుకు నేర్పింది ఎవరు, నీకు జ్ఞానం ఇచ్చింది ఎవరు, నిన్ను పోషిస్తున్నది ఎవరు? నీ తల్లి ఆర్లిక్స్ పెట్టగానే ఎదుగుపోలా, నీ తల్లి మంచి ఆహారం పెడుతుంటే నీ తండ్రి దాచి పెడితే ఎదగలేదు నువ్వు. ప్రతి నాటికి ప్రతిరోజు ప్రభు వచ్చి నీకు ఎదుగుదలనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కొంతమందికి అన్నం తింటే అరగదు, కొంతమందికి చూడండి ఏ ఆహార వస్తువులైనా కొన్ని పడవు తినలేరు, కానీ నీకు అన్ని విషయాల్లో ప్రభు తన కృపను అనుగ్రహించే తిన్న ఆహారం కూడా ఒంటి పట్టునట్లుగా చేసి నిన్ను ఎదుగుదల నీకు అనుగ్రహించాడు. హల్లెలూయా. ఎందుకొరకు? ఒక అంధగత్తిగా తయారు చేశాడు. ఎందుకొరకు? ఆ అధ్యాయం చదువుకుంటూ వెళితే అనేకమైన మాటలు మనకు కనబడతాయి. ఎందుకొరకు తను చేసుకున్నాడంటే దేవుని కొరకు నువ్వు బ్రతకాలని. మీరు అనుకోవచ్చు, అదున్నదిగా వాళ్ళున్నారుగా, నాకు ఏ బాధ లేదు, నా కొడుకు ఉన్నాడుగా, కూతురు ఉన్నారుగా అనుకుంటున్నారేమో, మీరు మోసంలో ఉన్నారని నేను చెప్తున్నాను. మీరు మోసపోతున్నారు. వారు కాదండి చివరి వరకు ఉండేది, దేవాది దేవుడు మీతో చివరి వరకు ఉంటారు. హల్లెలూయా. ఆఖరి వరకు కూడా నీతో వచ్చేదెవరంటే నీ దేవుడే. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే పర్వతాలు తొలగినా మెట్టలు తత్తరిలినా నా కృప నిన్ను వీడిపోదు, నా నిబంధన నేను మార్చను, రద్దుపరచను. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆది కాండంలో హానోకు అనే వ్యక్తి కనబడతాడు. తాను జీవితాన్ని ప్రభువుని ఎరిగిన ప్రతి ఆ దినము మొదలుకొని జీవితం ముగించే వరకు కూడా దేవునితో నడిచాడంటండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునితో నడిచాడంట. హానోకు నడిచాడు యేసయ్యతో, వెను తిరిగి లేదు కష్టాలొచ్చినా. హానోకు నడిచాడు యేసయ్యతో, వెను తిరగలేదు కష్టాలొచ్చినా. నడిచాడు నడిచాడు, పరలోకం చేరాడు నడిచాడు. చప్పట్లు కొడతాం. నడిచాడు పరలోకం చేరాడు యేసయ్యా, నాకిష్టం యేసయ్యకు నేనిష్టం. యేసయ్యతో నేను సాగిపోయేవని, యేసయ్యా నాకిష్టం యేసయ్యకు నేనిష్టం. యేసయ్యతో నేను సాగిపోయేవని. హల్లెలూయా. దేవునితో నడిచేవాడు. నీవు దేవుణ్ణి ఎరిగి ప్రారంభించిన నాట నుండి నీవు వెనుక తిరిగి చూడవద్దు. హల్లెలూయా. దేవుడు నిన్ను చివరి వరకు, గమ్యం వరకు చేర్చడానికి ఆయన ఒక్కడే. ఒకనొక రోజు ఒంటరిగా ప్రయాణం చేయాలి, ఒకనొక రోజు ఒంటరిగా ఒకళ్ళు మిగలాలి. ఈ తోడులు, ఈ నీడలు, ఇవన్నీ శాశ్వతం కాదు, కానీ ప్రభు కృప ఎప్పుడూ కూడా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది, పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది. ఏ క్షణమందైనా ఏ స్థితిలోనైనా, ఏ క్షణమందైనా ఏ స్థితికైనా వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది మిత్రమా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఏదో ఒక రోజున, ఒకవేళ ఇప్పుడున్న అన్నం ఉండే సంవత్సరాల్లో ఉండదు, అది శాశ్వతం కాదు. అయినా కాని దాని కొరకు ఎన్నెన్నో రాస్తున్నాం, ఎన్నెన్నో పోస్తున్నాం, ఎన్నెన్నో వైద్యాలు, ఎంతెంతో అనేక రకాలైన తిండి, తాత్కాలికమైన శరీరం కొరకు. మరి నిత్యము కూడా బ్రతికే ఆత్మకు నీవు ఏమి పెడుతున్నావు? యుగ యుగాలు ప్రభుతో జీవించవలసినటువంటి ఆత్మకు ఏ ఆహారం పెడుతున్నావు? అసలు దేవుని సన్నిధిలో ప్రార్థించి ఎంతకాలమైంది? ప్రార్థిస్తున్నారండి, ప్రార్థిస్తున్నాను అన్న వాళ్ళు గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. మీ అందరు అల్లెలు అన్న వాళ్ళు అందరూ చేస్తున్నారండి. దేవునికి వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.
మంచిదండి, చేయండి. ఒకవేళ చెయ్యకపోయినా చేయండి. దేవుని స్తోత్ర ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని కాపాడుతా. ఆయన అంటున్నారు కదా, ఇదిగో నువ్వు రక్తంలో పొర్లుతుంటే నీకు బ్రతుకునిచ్చాను, ఎందుకో తెలుసా? నువ్వు నా కొరకు బ్రతుకుతావని, నా కొరకు జీవిస్తావని. అయితే చాలామంది ప్రభువు కొరకు కాక తన ఇంటి కొరకు, తన ఆస్తుల కొరకు, తన పిల్లల కొరకు బ్రతుకుతూ ఉన్నారు. వారి కొరకు బ్రతకొద్దు అంటలేదు, కానీ నీ జీవితంలో, నీ హృదయంలో మొదటి స్థానం ప్రభుకి ఇవ్వాలని ప్రభు నామంలో తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ధనవంతుడు కూడా బ్రతికాడు. లూకాసు వార్తలో మనకు కనబడతాడు 16వ అధ్యాయంలో. ధనం కొరకే బ్రతికాడండి. తను పోగేసుకున్నాడు, కానీ ఒకనొక రోజు మరణం వచ్చి హఠాత్తుగా ఎవ్వరూ అనుకోలేదు చనిపోయాడు. తనతో పాటు తన ఇంటి దగ్గర ఏముండేవాడు, బీదవాడు లాజరు, కురుపులతో ఉన్నాడు, ఆహారం ఏమీ లేదు, ఆ కడుపు నింపుకోవడానికి సరిపడా ఆహారం లేదు, ఏడుస్తూ ఉన్నాడు, బాధపడుతున్నాడు, వ్యాధిని అనుభవిస్తున్నాడు, రోగాన్ని భరిస్తున్నాడు, ఛేదరించబడుతున్నాడు. కురుపులు చూడండి, ఆ కురుపులను కూడా, కురుపులు ఉన్న వాళ్ళు స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది, నీసుకొంపు వస్తూ ఉంటుంది, ఎవరు ఇంటికి రానివ్వరు. కూర్చుంటే స్టీమ్ కారుతుందేమో, రక్తం కారుతుందేమని మా ఇంటికాడ కూర్చోవద్దు అంటూ ఉంటారు. ప్రీతి అటువంటి పరిస్థితుల్లో ఉన్న వీళ్ళిద్దరూ కూడా చనిపోయారు. కానీ ధనవంతుడు దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళలేకపోయాడు. దేవుని రాజ్యానికి వెళ్ళలేదు, నరకానికి వెళ్ళిపోయాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని వింటున్న నీవు ధనవంతుని వలే నాకు కాదులే అనుకోవద్దు. ధనవంతుడు అంటాడు, తండ్రి అయిన అబ్రహామా. ఎలా తండ్రి అయ్యాడండి? తండ్రి ఎవరికి? అబ్రహాము విశ్వాసులకి తండ్రి. అంటే ధనవంతుడు కూడా విశ్వాసే. అయితే విశ్వాసే కానీ విశ్వాసానికి తగినట్లుగా, ఇందాక చదివాను, అబ్రహాము మాకు తండ్రి అని మీరు అనుకోవద్దు, మీరు తలంచొద్దు. అబ్రహాముకి రాళ్ల వలన పిల్లల్ని కలుగ చేస్తాను. అయితే తండ్రి, అబ్రహాము విశ్వాసులతో విశ్వాసిగా ఉన్నాడు, కానీ నిజమైన రక్షణ లేదు, నిజమైన మారు మనసు లేదండి. ఈరోజు నేను మీకు చెబుతున్నాను, ఏ లోకములో మనం చూస్తున్న ఏది కూడా శాశ్వతం కాదు. డబ్బు కానివ్వండి, బంగారం కానివ్వండి, బిడ్డలు కానివ్వండి, భర్త కానివ్వండి, ఏదైనా బంధువులు కానివ్వండి, బలగం కానివ్వండి, ఆస్తులు కానివ్వండి, అంతస్తులు కానివ్వండి, ఏది కూడా మనం పట్టుకెళ్ళేది లేదు. ఏది పట్టుకుని పోమండి. ఈ సభలలో నిజంగా ఈ సంవత్సరం మీటింగ్స్ ఆఫ్ చేసేద్దాం అనుకున్నాం, అనుకున్న మేము తెలియకుండానే ఇవన్నీ కూడా చెప్పడానికి సందర్భం కాదు, కానీ అనుకోకుండా జరుగుతున్న పనులు ఇవి. దేవుని చిత్తమని నేను అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, నేను అనుకున్నాను నిన్నటి దినమున మొన్నటి దినమున ఒక్క పెట్టలేరు ఇక్కడ. ఒక మించుమించుగా 10-20 మంది ఉండి ఉంటారు, లేదా ఒక 50 మంది ఉంటారు. చాలామంది మూడో రోజని పాపం మీరు అయ్యగారు బాధపడతారు, వచ్చి పాంప్లెట్ ఇచ్చారు అని మీరు వచ్చి ఉంటారు, మంచిది, అలా అన్న వచ్చారు. అయితే వచ్చిన మీతో నేను చెబుతున్నాను, ఈరోజు వచ్చారని మిమ్మల్ని ఎక్కిరించట్లేదు, కానీ 3 దినాలు మా కోసం పెట్టలేదు, మీ కొరకే పెట్టాను. హల్లెలూయా, గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎందుకంటే మీ అందరు కలిసి మా సంఘానికి వస్తారని కాదు, మీరు బలపడి మీ సంఘాల్లో ఉంటారని. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ పెద్ద మీరు పోటుగాళ్ళేంటి మా పాస్టర్ గారు కంటే అనుకుంటే మీరు చెప్పేవాళ్ళు ఎవరు లేరు, ఎవరు చెప్పలేము. పోటుగాళ్ళు కాదు, ఎవరికి ఎవరితో ఏ సమయంలో దేవుడు ఎవరితో ఎలా మాట్లాడతారో అది దేవుని చిత్తమై ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు వింటావు, బలం చెందుతావు, మోకరిస్తావు. కొన్ని విషయాలు మీ చర్చి పాస్టర్ గారు చెప్పలేరు, ఎందుకంటే నీ గురించి అంతా కూడా చర్చి పాస్టర్ గారు తెలుసు కాబట్టి ఈయన నా కొరకే చెప్పాడు అనుకోవచ్చు నువ్వు. ఇలాంటి సభల్లో దేవుడు నీతో మాట్లాడతాడు. ఇలాంటి సభల ద్వారా నిన్ను నీవు పరిశీలన చేసుకోగలుగుతావు, దిద్దుకోగలుగుతావు, దేవునిలో నిలదక్కుకోగలుగుతావు, పడిపోయిన స్థితి నుండి లేవగలుగుతావు. రక్షింపబడిన వారికి వచ్చే శోధన ఏంటో మీకు చెప్తాను. రక్షింపబడిన మీకు వచ్చే శోధన ఏంటో తెలుసా? మీరు ఏ పాపాన్ని వదులుకున్నారో అదే పాపం కొన్ని దినాలు అయిన తర్వాత మిమ్మల్ని వెంటాడుతుంది. సిగరెట్ మానేశారనుకోండి, కొంతకాలం అయిన తర్వాత సిగరెట్ తాగాలి అనిపిస్తుంది. పాపం మానేశారనుకోండి, కొంతకాలం అయిన తర్వాత అదే పాపం ఏది విడిచిపెట్టుకున్నావు అది చెయ్యాలి అనిపిస్తుంది. ఇది శోధన, ఇది సాతానుడు ఆత్మీయులకు తెచ్చే శోధన. ఈ శోధనను మీరు జయించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందరూ జయించేస్తారేంటి? జయించరు. ఎవరు ప్రార్థనాపరులై తన మోకాళ్ళు దేవుని సన్నిధిలో చూడండి బలపరుచుకొని మోకరిస్తారో అట్టి వారు ప్రతి పాపాన్ని కూడా జయించగలుగుతారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పౌలు గారు కూడా అంటారు, నేను ఎంతగానో బోధిస్తున్నాను కానీ ఒక పాప నియమము నన్ను వెంటాడుతుంది,
నన్ను గుచ్చుతుంది, లాగాలనుకుంటుంది. నేను అనుకున్నది ఒకటి, నేను చేసేది ఒకటి, నేను మాట్లాడేది ఒకటి. కొన్ని కొన్నిసార్లు ఏది చేయకూడదు అనుకుంటున్నానో అది చేయవలసిన పరిస్థితులు నన్ను వెంటాడుతున్నాయి. ఈ పాప నియమం నుండి నన్ను దేవుడు తప్పించాలి. తప్పించాలంటే నన్ను నేను నలగొట్టుకోవాలి. నన్ను నేను ఆహారం లేకుండా, నా శరీరానికి బలం లేకుండా ఆత్మకు ఆహారం పెట్టాలి. దేవునికి స్తోత్రం చెప్దామా? ఎంతమంది పెడుతున్నారండి శరీరానికి ఆహారం, ఆత్మకు ఆహారం? శరీరానికి పెట్టినంత పుష్టి ఆత్మకు పెట్టగలుగుతున్నారా? వాక్యాన్ని పెట్టి మేపుతున్నారా? మీ ఆత్మ బలంగా ఉందా? ఇది చూడండి, పరమగీతాలో ఒక మాట ఉంటుంది, నా ప్రియుడు పద్మములున్న చోట, అంటే మేత కలిగిన భూమిలో ఆయన నన్ను మేపిస్తున్నాడు. కీర్తనకారుడు అంటాడు, పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయిచున్నాడు. మేత ఉందా నీకు? గడ్డి తింటున్నావా? గడ్డి అంటే పొరపాటును గడ్డ అనుకోబాకండి. మేత కల భూమి అంటే దేవుని వాక్యం. గడ్డి అనగా నానా చెత్త వాక్యాలన్నీ నీ హృదయంలో పాస్తూ ఉంటే ఒక్క మాట నీ మైండ్ సెట్లో నిలబడదు. మేత గల భూమిలో నువ్వు మెయ్యాలి. మేత మేస్తున్నావా? నీ సంఘములో సమృద్ధి అయిన మేత ఉందా? శూలమితి అంటుంది, నా ప్రియుడు నన్ను పద్మములు ఉన్న చోట మేపుతున్నాడు. నేను తినేది పద్మములు, అమూల్యమైన వాక్యం భుజిస్తున్నాను. అంత పద్మములు ఉన్న చోట మేపితేనే పడిపోయింది. ప్రియుడు వస్తే తలుపు తీయలేకపోయింది. తాత్కాలికమైన వాక్యాలకి మీ హృదయాలు ఎలా కొయ్యబడతాయి? అందుకే ఈ సభలు పెడతాడు దేవుడు. హల్లెలూయా. మాకు డబ్బు ఎక్కువ ఉండి కాదండి, నిజానికి చెప్తున్నాను. ఇందాక మా పాస్టర్ గారు చెప్పినప్పుడు ఓ పక్కన సంతోషం, ఓ పక్కనే దుఃఖం అనిపించింది. ప్రతిరోజు నాకు దేవుడిచ్చే వరకు కూడా కనిపెట్టుకుంటున్నాను చర్చిలో ఉండి. దేవునికి స్తోత్రం. మా పాస్టర్ గారి కింద అంతకితో మీటింగ్ చేస్తే కిరాణా కొట్లో 30,000 రూపాయలు బాకీ మీద మిగిలింది. మీటింగ్ అయిన తర్వాత కొట్లో తీసుకొచ్చింది. నేను అనుకున్నాను, ప్రభు ఒక్క రూపాయి కూడా నేను అప్పు తీసుకురాను, నువ్వు ఆ రోజు ఇస్తే ఆ రోజు తెస్తాను, తెచ్చి పెడతాను ప్రభు అనుకున్నా. అనుకొని ప్రార్థన చేసుకుంటే ఏ రోజు కావాల్సింది ఆ రోజే నాకు వస్తుంది. దేవుని గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ సభలకు కూడా ప్రభువు తన హస్తాన్ని చాపి నాకు సమృద్ధిగా ఇస్తున్నాడు. చప్పట్లు కొట్టి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మనిషి అనుకుంటారు ఈ దైవజనుడు నేనిస్తే పోషింపబడతాడని. ఏ దైవ సేవకునికి దేవుడు ఇవ్వకపోతే, దేవుడు సమృద్ధి ఇవ్వకపోతే అతనికి మీరు ఇచ్చేది సమృద్ధిగా ఉండదు, చాలదు. నేను చెబుతున్నాను, తెచ్చినవే దేవుడు ఆశీర్వదిస్తున్నాడు, అవి సరిపోతున్నాయి. నాకు నమ్మకమైన వాళ్ళు ఉన్నారు నా సంఘంలో. దేవునికి స్తోత్రం. వారిని బట్టి గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా. వారి కష్టార్జితాలు వాళ్ళు తినకుండా చర్చిలో ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వారి కష్టార్జితాలు వాళ్ళ పిల్లలకి బట్టలు కొనకుండా నాకు బట్టలు కొన్న వాళ్ళు ఉన్నారు. అంతగా త్యాగం చేసుకున్న వాళ్ళు చాలా తక్కువ మంది నాకున్నారు. అయినా వారు నమ్మకస్తులు. ఏ సంఘములైతే నమ్మకస్తులు ఉంటారో ఆ సంఘం దేదీప్యమానంగా వర్ధిల్లుతా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొంతమంది వేషధారులు ఉంటారు. ఆదివారం పనికి పోవు, ఇంట్లో ఉంటే గుడికి రావు. ఆదివారం పనికి పోరు, ఇంట్లో ఉంటే గుడికి రారు. ఆపద వస్తే ప్రభు ఆ ప్రభు అని ప్రభు సన్నిధికి పరిగెడతావా? ఇష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన నీకు, కష్టం వచ్చినప్పుడే కాదు ప్రార్థన, ధనము కలిగినప్పుడే కాదు ప్రార్థన నీకు, లేనప్పుడు చేయే ప్రార్థన. టీవీలు సినిమాలు చూసి కళ్ళను బాగా చెడగొట్టుకొని, టీవీలు సినిమాలు చూసి కళ్ళను బాగా చెడగొట్టుకొని హాస్పిటల్కి వెళ్తే డాక్టర్కేమో అసలే అసలే సాధ్యము కాదు. అప్పుడు వస్తారు ప్రార్థనకి. నమ్మకమైన వాళ్ళు ఉండరండి. పాస్టర్ గారి దగ్గర బాగానే ఉంటారు. నమ్మకస్తులు ఉండరు. చాలా సన్నిధుల్లో నమ్మకస్తులు ఉండరు. టీవీ టీవీలే, సీరియల్లు సీరియల్లే, సినిమాలు సినిమాలే, అన్నీ అన్నీ మామూలుగా వెళ్ళిపోతూ ఉంటాయి.
అలాంటి పరిస్థితిలో ఉండే సంఘం నానాటికి దిగజారిపోతుంది. ఏ సంఘము దేవుని యొక్క సేవకుని మాటకు లోబడతాదో ఆ సంఘ సేవకుడు కూడా ఆరోగ్యకరంగా వాళ్ళని దీవిస్తాడు సంతోషంగా. దేవుని గట్టిగా స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏమండి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంతమంది టీవీలు సినిమాలు చూడరు? నేను చూడనన్న వాళ్ళు చెయ్యొద్దండి. దేవుని స్తోత్రం. మిమ్మల్ని బట్టి దేవునికి చప్పట్లు కొట్టే హల్లెలూ. నిజంగానేనా ఆ వెనకాల ఎత్తారు ఇద్దరు మీరు చూడరా? దేవునికి వందనాలు. హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది ఇంట్లో చూసారా వెళ్ళంగానే మేమున్నా సరే టీవీ కట్టరు. నాకేమో కొంచెం అనిపిస్తుంది అయ్యో ఎస్ఐయా తండ్రి నేనేం చూడను వీళ్ళేం కడతలా కట్టమంటే ఏం ఫీల్ అవుతారు రేపొద్దున మళ్ళీ అసలు బంధనమే మానేస్తారంటవా అనిపించి కొన్నిసార్లు చెప్పకుండా స్లోగా అక్కడ ఉన్న చిన్నపిల్లలకి ఎగసి ఒరే టీవీ కట్టేయరా అంటే టీవీ అమ్మగారండి కట్టేస్తున్నానని కట్టారు చిన్నపిల్లల్ని. మరి పెద్దోళ్ళకి చెప్పలేం కదా. కొంతమంది ఇళ్లలోకి వెళ్తే ఎప్పుడు ఆరాధనే ఉంటుంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు దేవుని గురించిన పాటలు దేవుని గురించిన స్తుతి ఉంటుంది. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. దేవునికి గట్టిగా స్తోత్రాలు చెబుదామా. హల్లెలూయా. మీరు రాకరాకు వచ్చారు కదా. మీరు రాకరాకు వచ్చారా? నిన్న మొన్న వచ్చారా? ఇవాళ మంచులో చంపితే పాస్టర్ అమ్మగారు వదిలేదట్లేదు నాయన అనుకున్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. వినపడలా పాపం వినపడక దేవుని స్తోత్రం కలుగును కాక. ఏముడేదో వదిలేదట్లేదు మంచులో చంపేదట్టదు మమ్మల్ని మొన్న ఒక ఆయన అంటున్నాడు పాస్టర్ గారు అంట పాస్టర్ గారి కంట 3 రోజులు పప్పు దాచిపెట్టి పెట్టిందంట ఒక ఆవిడ 3 రోజులు పప్పు. మా పాస్టర్ గారు అంటారు ఏండి ఆయనకు పప్పు అంటే ఇష్టమా అన్నాడు. పప్పు అంటే ఆ పాస్టర్ గారిని చంపాలనుకుందంట ఆవిడ. మరి ఆరోగ్యం ఉండదు కదండి. మరి ఫ్రిడ్జ్లో పెట్టిన పప్పులు ఫ్రిడ్జ్లో 4-5 రోజులు పెట్టిన సేవకులు తింటే వాళ్ళు తినేదేవో ఒక పూట. ఆ తినే ఆహారం కూడా మంచిగా లేదనుకోండి ఏమవుతుంది? వాళ్ళ ఆరోగ్యము క్షీణించిపోతుంది. మా పాస్టర్ గారు చూడండి అంటాం చూడండి ఆయనకు పప్పు అంటే ఇష్టమండి. నాకు అర్థమైంది మొత్తానికి ఆవిడ వండలేక బద్దకస్తురాలనుకుంటా పప్పు పెట్టింది అనుకుంటున్నాను నేను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము సెలవిస్తోంది రక్షణను నీవు కవచంగా ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది కదా. సామెతల గ్రంథం మనం చదువుకున్నాం. ఆ స్త్రీ తన ఇంటి వారందరికీ కూడా రక్తవర్ణ వస్త్రములు చూడండి సంపాదించినట్లుగా నీ ఇంటి వారందరూ కూడా రక్తవర్ణ వస్త్రములు ధరించుదురుగాక. ఆమెన్ అన్నారండి. మీ ఇంట్లో రక్షణ పొందని వాళ్ళు ఉంటే చెయ్యొద్దండి. మా ఇంట్లో ఇంకా మా పిల్లలు పొందలేదండి అన్నవాళ్ళు. మీ పిల్లలందరూ పొందితే వద్దులండి. ఎంత సిగ్గంటే మీకు మామూలు సిగ్గదు. ఎత్తండి చెయ్యి ఏం పర్లేదులే. మీ ఇంట్లో ఇంకా రక్షణ పొందని వాళ్ళు ఉంటే వాళ్ళకమ్మ మీరు కాదు, మీరు పెద్ద భక్తు పర్లు ఏం పర్వాలేదు ఎత్తండి. దేవుని స్తోత్రం చెప్తాం మిమ్మల్ని బట్టి. హల్లెలూయా. ఎవరైతే రక్షింపబడలేదో మీ కుటుంబంలో ఈ 2020లో దేవుడు ప్రవచనాత్మ మీరు సిగ్గుపడితే కనుక మీకు ఈ ప్రవచనాత్మ మీకు పనిచేయదు. మీరు విశ్వాసంతో చేయొత్తండి, విశ్వాసంతో చేయొత్తండి. ప్రభు మీ కుటుంబాల్లో కార్యం చేయబోతున్నారు. హల్లెలూయా హల్లెలూయా. విశ్వాసంతో మీరు చేతిని పైకెత్తి ప్రభుని ఘనపరచండి. అయ్యా ఇదిగో ఈ ప్రవచనము నా ఇంటిలో పనిచేయాలి, ఇదిగో నా భర్త మారలేదు ఇంకా, నా బిడ్డలు మారలేదు ఇంకా. యేసు క్రీస్తు నామంలో ఈ 2020వ సంవత్సరంలో దేవుడు వారి చేతిని పట్టుకొనుగాక. ఆమేన్. మీ ఇళ్లలో ప్రతి ఒక్కరికి కూడా ప్రభు రక్షణ ఇవ్వబోతున్నాడు. దేవునికి స్తోత్రం. చాలామంది కృంగిపోతూ ఉంటారు ఎందుకంటే రక్షింపబడిన వాళ్ళు ఒకళ్ళుంటే 5 రక్షణ పొందకపోతే వీళ్ళ మాట చల్లనివ్వరు. వీళ్ళు టీవీ కడితే వాళ్ళు టీవీ ఎడతారు. వాళ్ళు వద్దన్న చోటకు వీళ్ళు వెళ్తూ ఉంటారు. పరిస్థితులన్నీ తారుమారుగా ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మీకు మంచి అవకాశాన్ని ఇచ్చారు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాకు కూడా రక్షణ వస్త్రాలు ధరింపచేయండి. నా పైన ఉన్న మలిన వస్త్రాలు మురికి వస్త్రాలు దూరపరచండి అని ప్రార్థన చేసుకుందాం. యేసయ్యా కృపగల తండ్రి, అవును నేను పుట్టినప్పుడు నేను చూడడానికి అసహ్యంగా ఉన్నాను, నా నాభిసూత్రము కోయబడలేదు, రక్తములో పొర్లుతున్నాను, పాపములో పొర్లుతున్నాను, ఇదిగో నన్ను చూశావు, నా బంధువులు అసహ్యించుకున్నట్లు, నా తోటివారు అసహ్యించుకున్నట్లు, నీవు నన్ను అసహ్యించుకోలేదు ప్రభువా, నీవు నన్ను అసహ్యించుకోలేదు తండ్రి, నీవు నన్ను చూస్తున్నావు తండ్రి. అమ్మా మోకరించండి, ప్రభు సన్నిధిలో వినయముగా మోకరించండి. ప్రార్థన చేసుకోనండి.
ఇక కొన్ని నిమిషాలకి నువ్వు ఇంటికి వెళ్ళిపోతావు. ఎంతో సమయం లేదు. ఇంకా కొన్ని నిమిషాలకు నువ్వు నీ గృహానికి వెళతావు. మరలా రేపొద్దున ఇంటి భాగ్యం ఉండదు. ఇలాంటి సమయం మనకు ఉండదు. రేపొద్దున నీ ఇంటిలో నీవు ఉంటావు. ఈ సమయానికి బహుశా నీవు మంచం మీద గుర్ర పెట్టి నిద్రిస్తావేమో. ఇది దేవుడు నీకు అనుగ్రహించిన ఓ గొప్ప తరుణం, ఓ గొప్ప సమయం. నీ రెండు చేతులు ఆకాశం వైపు ఎత్తగలుగుతావా? నీవు దేవునికి సరెండర్ అవ్వగలుగుతావా? హృదయపూర్వకంగా దేవునికి నిన్ను నీవు అప్పచెప్పుకోగలుగుతావా? తండ్రి, నన్ను నేను నీకు అప్పచెప్పుకుంటున్నానయ్యా. నన్ను రక్షించండి, నా చేతిని పట్టుకోండి. ఇప్పుడున్న సౌభాగ్యం, ఇప్పుడున్న అందం, ఇప్పుడున్న ఆస్తులన్నీ కూడా ప్రభువా, అవన్నీ నీవు ఇచ్చినవే తండ్రి. నువ్వు లేకుండా నాకేది కలగలేదయ్యా. నేను దరిద్రాల్ని, దీన స్థితిలో ఉన్నాను. అలాంటి నన్ను పైకి లేవనెత్తావయ్యా. నన్ను పవిత్రపరిచావు, నన్ను పవిత్రపరిచావు, నన్ను శుద్ధి చేసావయ్యా. సహోదరుడా, సహోదరి, అమ్మా, ప్రార్థన చేసుకుంటున్నాను మనస్పూర్వకంగా. కొద్ది క్షణం నా నడవడికలు మార్చండి. మరలా ఈ సమయము మనకి ప్రభు ఎప్పుడు నా ఉద్దేశాలు మార్చండి. ఈ మహాసభల్లో దేవుడు ఒక నూతన కార్యం చేయలాగన ప్రార్థన చేసుకుందాం. ఆఖరిదిగా కన్నీరు కార్చి స్వరాలెత్తి ప్రార్థన చేద్దాం. మౌనంగా ఉండొద్దు. నా భర్తను మార్చు నాయన, నా భార్యను మార్చు, నా బిడ్డలను మార్చు. నన్ను కూడా నా దీపాన్ని వెలిగించే నా యేసయ్య. నీవు వెలిగించిన దీపం ఎన్నటికీ కూడా ఆరిపి వేసేవాడు కాదు. వెలిగించబడిన నేను ఓసారి వెలిగించబడి మరలా లోకములో పాపములోనికి, లోక ఆశల వైపు తిరుగుతూ ఉన్నామేమో. దేవుని వాక్యం అంటుంది మరలా నిన్ను నిలబెట్టడానికి సమర్థుడను, శక్తి గల దేవుడను. యెహోషువ పైన ఉన్నటువంటి మలిన వస్త్రాలు తొలగించి దేవుడు ఇదిగో తెల్లటి ప్రశస్తమైన మంచి వస్త్రాలు ధరింపచేసి ఉన్నాడు. అలాంటి వస్త్రము దేవుడు నీకు కూడా ధరించడానికి తన వస్త్రముతో దిగి వచ్చి ఉన్నాడు. ఆ తెల్లటి వస్త్రము నీపైన, నీ కుటుంబస్తుల పైన పడబోతూ ఉన్నది. తన వస్త్రముతో ఆయన నిన్ను కప్పుతున్నారు. నీ భర్తను కప్పుతున్నాడు, నీ బిడ్డలను కప్పుతూ ఉన్నాడు ఆయన. రక్తవర్ణ వస్త్రాలు నీ కుటుంబం ధరించుకోబోతుంది. ప్రార్థన చేయాలి. నువ్వు మౌనంగా కూర్చుండే సమయం కాదండి ఇది. సియోనులో ఉంటే మౌనంగా ఉండటం దేవుని స్తుతించుట అనుకుంటున్నారేమో. ఇది మౌనంగా ఉండే సమయం కాదు. నువ్వు అడగాలి, నువ్వు ప్రార్థించాలి, నువ్వు ప్రభుని వేడుకోవాలి. ఇదిగో ప్రభు తన వస్త్రపు చెంగుతో నిన్ను కప్పి తన రక్తవర్ణ వస్త్రాలు నీ కుటుంబస్తులందరికీ కూడా అనుగ్రహించడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన. నా దీపము యేసయ్యా నీవు వెలిగించినావు. సుడిగాలిలోనైనా చడివానలోనైనా సుడిగాలిలో చడివానలోనైనా ఆరిపోదులేని వెలిగించిన దీపము. ఇదిగో పౌరుషముతో ప్రభు సన్నిధిలో మోకాళ్ళే మోకాళ్ళే. సాతానుడు నిన్ను కురంగదీస్తే కూర్చోబెడితే కూర్చోకు, మోకాళ్ళే. దేవుణ్ణి అడుగు, ప్రభువా నీవు వెలిగించిన దీపం ఆరిపోదు. ఏ రాత్రి నీ జీవితాన్ని వెలిగించి నీ బ్రతుకును దిద్ది నీ కుటుంబాన్ని కట్టగలిగిన దేవుడు నీ యేసయ్య. నా దీపము యేసయ్యాని వెలిగించినావు. సుడిగాలిలోనైనా
జడివానలోనైనా హారిపోదులే నీవు వెలిగించిన దీపము వెలిగించినావు ఆత్మతో ఆరాధించండి మీ దీపములను ఆరిపోనివ్వడు నీ ఆత్మీయ జీవితాలు ఆరిపివేసేవాడు కాదు నీవు నమ్ముకున్న దేవుడు నమ్మదగినవాడు నీవు ఆశ్రయించిన దేవుడు నమ్మకమైన వాడు ప్రజాతాపము కన్నీళ్లతో ఆరాధించండి సంగమా మౌనముగా ఉండవద్దు దేవుని ఆత్మతో నింపబడదాం దైవ శక్తి అభిషేకంతో నింపబడండి ఇక వర్షవర కరందరశ్యవర జడివానలో
దేవుని బిడ్డ ఎన్నో ఎన్నో బాధలతో కట్టబడుతున్నాడు, విడిపోతున్నావా? ఇదిగో దేవుడు నిన్ను వెలిగించాడు. ఏ సాతాను శక్తులు నిన్ను ఆర్పలేవు, ఏ సాతాను శక్తులు నిన్ను ఆర్పలేవు. అనేకమైన సుడిగాలులు వీస్తున్నాయి, కుటుంబములో చెలరేగిపోతూ ఉన్నాయి. నిమ్మట్టుకుంటూ ఉన్నావు, నా దేవుడు నన్ను చూడటం లేదా? నిశకర బసియల దురికర వశమల, దేవుడు అంటున్నాడు నా కుమార్తె, నా కుమారుడా, నేను నిన్ను చూస్తున్నాను. ఇదిగో నీ చెయ్యి పట్టుకున్నా, నా దక్షిణ హస్తాన్ని చాపాను, నిన్ను లేవనెత్తబోతున్నా. నీవు నా కొరకు జీవిస్తానని, నేను నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నానని ప్రభువు చెప్తున్నా. యేసయ్యా దేవుడు ఈ మూడు దినాలు ఆయన మహిమకరంగా సభలు జరిగించారు, పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు, తన దాసులు నిలబెట్టుకుని ఎన్నో విషయాలు తెలియచేశారు. ఈ రాత్రి కూడా ఒక ప్రత్యేక రీతిలో నీతో మాట్లాడిన రాత్రి. ఈ లోకంలో మనం ఎన్ని వస్త్రాలు కలిగినను, పెండ్లి అనే ఆ పరలోక రాజ్యంలో చేరడానికి రక్షణ వస్త్రము లేకపోతే నువ్వు విడువబడతావన్న సంగతి గుర్తించు. నా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ప్రభు మనతో మాట్లాడిన రాత్రి. ఈ రాత్రి ఈ లోకములు ఎన్ని సంపాదించినా రక్షణ లేకపోతే వ్యర్థమమ్మా. నశించుచున్న దాన్ని వెతికి రక్షించడానికి యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు. ఇంకా నీవు రక్షణ అనే వస్త్రం లేకపోతే, ఆ రోజు పెండ్లి వస్త్రాలు లేవని కాళ్ళు చేతులు కట్టి చీకటి గదిలో పడవేసినట్లుగా, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటై ఉండదని సెలవిచ్చినట్లుగా, నేడు రేపు త్వరలో దేవుడు రాబోతూ ఉన్నాడు. మేఘారుడై ఆయన దొంగవలే రాబోతూ ఉన్నాడు. ఒకవేళ ఈ రాత్రే రావచ్చేమో, మరి ఆయన వచ్చినప్పుడు నీకు వస్త్రం లేకపోతే, సిద్ధపాటు అనే రక్షణ వస్త్రం లేకపోతే నీవు విడవబడతావన్న సంగతి రాత్రి తన వాక్కు చేత నీ జ్ఞాపకం చేస్తాడు. తీర్మానంతో ప్రార్థన చేసుకోండి. ప్రేమస్వరూపి పరిశుద్ధుడా, దయగల రక్షక, మీ ఘనమైన దివ్యమైన అతి శ్రేష్టమైన నామానికి వందనాలు తండ్రి, స్తోత్రమనాయన. ప్రభా, ఇదిగో నశించిపోతున్న ఆత్మ రక్షణార్థమై ఈ యొక్క సభల్ని మీ దాసుల ద్వారా మీరు ఏర్పాటు చేసుకున్నారు నాయనా. ఏ సహాయము లేకపోయినా మీ యందు విశ్వాసముతో నిరీక్షణతో ప్రభా మీ మీద ఆధారపడి మీ పని చేయాలని ముందుకు వచ్చిన మీ దాసుల్ని మీరు బలపరిచి నడిపించారు. ఈ మూడు దినాలు సభలు మీరు ఎంతో ఆశీర్వాదకరంగా జరిగించారు, పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు. మీ దాసులు నిలబెట్టుకొని చేరువచ్చిన ప్రజలతో ఈ మైక్ శబ్దం ద్వారా వింటున్న ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడుతూ వచ్చారు నాయన. ప్రభునందు పడిన ప్రయాస వ్యర్థము కాదు అని మీ లేఖనాలు సెలవిస్తూ ఉండగా, ఈ ప్రయాసకు తగినట్లుగా ఒక గొంపు జనాంగాన్ని మీరు రక్షించండి, రక్షణ వస్త్రము కలిగిన వారిగా మార్చండి ప్రభా. యేసయ్యా, ఈ లోకములో ఐశ్వర్యవంతులు అవ్వాలని మేము ప్రార్థన చేయట్లేదు ప్రభా. మీరు మాకు ఇవ్వబోతున్న శాశ్వతమైన ఆ మహిమ ఐశ్వర్యానికి వారసులుగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఈ లోకములో మేము ఎన్ని సంపాదించినా
ఆ రక్షణ వస్త్రం లేకపోతే ప్రభువా మా జీవితం వ్యర్థమని ఈ రాత్రి మీ సందేహ వాక్ మీ మాటలు విన ప్రతి వ్యక్తి గ్రహించే మనస్సును దయచేయండి నాయన. ఆనాడు యెహోషువ మలిన వస్త్రాలు కలిగిన వాడుగా ఉన్నాడు ప్రభువా తండ్రి. ఈనాడు నాయన అనేక మంది ఎలాగూ కొనసాగుతూ ఉన్నారు ప్రభువా. యెషయ వస్త్రాలు మార్చుకునే వారిగా సహాయము చేయండి తండ్రి. నాయన మీ వేకునే లేచి తనింటి వారి కొరకు ఆహారం సిద్ధపరచుకుని తనింటి వారు ప్రభువా వస్త్రముల రక్తవర్ణ వస్త్రము కలిగిన కుటుంబంగా ఎలాగైతే కట్టుకున్నదో ఈ రాత్రి అనేక మంది కుటుంబాలను కట్టుకునే వారిగా మీ పైన కట్టుకునే వారిగా మీరు అనుగ్రహించిన రక్షణ కొరకు కుటుంబాలను సిద్ధపరిచే వారికి సహాయం చేయండి తండ్రి. యెషయానికి స్తోత్రమనేనా యెషయానికి స్తోత్రం. మీ మాటలు మంచి నేల పని విత్తనం వల్ల మీరు మార్చండి నాయన. ఏ వాక్ వ్యర్థమైపోకూడదు యెషయ. ఈ మూడు దినాలు మీరు మాట్లాడిన ఏ వాక్ వ్యర్థమైపోకూడదు తండ్రి. మీకు ప్రియమైన వారిగా ఉండాలి ప్రభా. మీ ఆత్మ కలిగిన వారిగా ఉండాలి యెషయ. యెషయ మీరు అనుగ్రహించిన రక్షణ వస్త్రము ధరించిన వారిగా ఉండాలి యెషయ. ఈ సభల యొక్క ప్రయాస ప్రభా యెషయ సహాయము చేయండి తండ్రి. నీకు స్తోత్రం. ఈ రాత్రి కొడుకులో పాలు పొందిన ప్రతి బిడ్డను మీరు దీవించమని అడుగుతున్నాము రాజా. ఈ దినాన మీ పక్ష నిలబడిన మీ దాసుని మీ దాసురాన్ని ఆరోగ్యం దయచేయండి, కృప దయచేయండి, ఆత్మాభిషేకముతో నింపండి నాయన. ఈ 2020 సంవత్సరంలో యెషయ బలమైన పరిచర్య కొనసాగడానికి సహాయము చేయండి. సంఘ సరిహద్దులు విశాలపరచండి, నూతనమైన ఆత్మను నడిపించండి నాయన. వెనుకబడిన వారిని నూతనంగా రావడానికి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని సంఘ సహవాసంలో స్థిరపరచండి. పరిచర్యక ప్రతి అవసరతలు అక్కరలు మహిమలో తీర్చండి. మీ దాసుల్ని మీ దాసుల కుటుంబాన్ని దీవించండి, ఆత్మాభిషేకముతో నింపండి, ఆత్మవరాలు కృపావరాల చేత నింపండి, బలవంతుని చేతుల బాణాల వల్ల మీరు వాడుకోండి నాయన. సంఘ విశ్వాసులను కూడా మీరు దీవించండి. ఎంతో ప్రయాసపడ్డారు ప్రభా. అనేక మంది యవనస్తులు యవనస్తురాండ్లు తల్లులు తండ్రులు సభల కొరకు ఎంతో మంది ప్రభా ప్రయాసపడ్డారు, గుప్పెలు విప్పారు ప్రభా, ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతో సహాయం చేశారు తండ్రి. ఈ సభల్లో పాలు పొందిన ప్రతి బిడ్డని ప్రభా నిండుగా మెండుగా మీరు ఆశీర్వదించండి నాయన. తండ్రి చివరి రోజు సభను ఇంతవరకు మీరు ఆశీర్వాదకరంగా జరిగించినందుకే స్తోత్రం. సౌండ్ సిస్టాన్ని కరెంటుని యెషయ మీ స్వాధీనంలో ఉంచుకున్నందుకే స్తోత్రం నాయన. పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నందుకే స్తోత్రము తండ్రి, స్తోత్రం నాయన. యెషయ ఈ కొడుకుని సభను ఆరంభను ముగింపు వరకు పరిశుద్ధాత్మదేవ మీ ఆత్మ సారథ్యంలో జరిగించినందుకే మరొక్కసారి మీ నామాన్ని స్తుతిస్తూ నజరేయుడైన యేసు పరిశుద్ధ నామాన్ని అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇంతవరకు కూడా ఈ వాక్యాన్ని ఆలకించిన మీ అందరికీ, మూడు దినాలు చేరువచ్చిన మీ అందరికీ, అలాగే ఈ రోజున వచ్చి ఇంతసేపు వరకు కూడా మాతో కలిసి ప్రభుని ఘనపరిచి ఆరాధించిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. అలాగే మంచి సౌండ్ చక్కగా నేను ఏ విధంగా అయితే మాకు సౌండ్ ఉండాలని కోరుకున్నామో అదే రీతిలో అంతకంటే ఎక్కువగా సౌండ్ ఆపరేటింగ్ చేసిన బ్రదర్ తాడేపల్లిగూడి నుంచి వచ్చిన బ్రదర్, అలాగే సౌండ్ సిస్టమ్ యజమాన్యం సహోదరుల సరిపల్లి రమేష్ గారికి ప్రత్యేకమైన వందనాలు. గాస్పల్ ఛానల్ ఈ మూడు దినాలు జరిగిన ఈ యొక్క వాక్యాలు, పాటలు, పాడిన పాటలు, చేసిన ప్రార్థనలు ప్రతీది కూడా మరి గాస్పల్ టీవీలో వస్తాయి. వారు కూడా మాకు చాలా సహకారిగా ఉన్నారు. వాళ్ళు సహకరించకపోతే, సౌండ్ సిస్టమ్ వారు సహకరించకపోతే మేము ఇంత సభలు పెట్టలేం. వారికి మా ప్రత్యేకమైన వందనాలు. అలాగే చక్కని సంగీతాన్ని అందించిన మరి కుమారుడు ప్రశాంత్కు ప్రత్యేకమైన వందనాలు. అలాగే స్టీవెన్ రాజ్కుమారు, శ్యాము, హేమంత్కి ప్రత్యేకమైన వందనాలు. శ్యామ్కి ప్రత్యేకమైన వందనాలు, ఎందుకంటే ఓకే మాకు ఎంతగానో సహకారులుగా ఉంటున్న ఈ టీము మమ్మల్ని ఎడవకుండగా, మేము వాళ్ళని వదలకుండగా ఈ సౌండ్ సిస్టమ్ వాళ్ళు ఈ గాస్పల్ ఛానల్లో కూడా ప్రోగ్రాం ఇవ్వాలని కోరుకుంటున్నాం. ప్రార్థన చేయండి,
మరి ఈ కార్యక్రమాలు బాగా జరిగినట్లుగా అలాగే మాతో పాటు మూడు దినాలకు కూడా చక్కగా క్రమంగా ఈ పరిచర్యను నడిపించి నేను ఎలాంటి ఆత్మీయ సహోదరులు సహవాసం కలిగి ఉండాలనుకున్నానో అట్లాంటి ఆత్మీయులు మా ప్రియ సహోదరులు మరి ప్రత్యేకమైన వందనాలు యోహానయ్య గారికి హోసన్న మినిస్ట్రీలో సెంట్రల్ పాస్టర్గా ఇంచుమించుగా ఎంతో గొప్ప పరిచర్య చేసిన ఆయన మంచి ఆత్మ కలిగిన కుమారుడు వారికి ప్రత్యేకమైన వందనాలు అలాగే ఆగడాల లంక నుంచి వచ్చినటువంటి యశరత్నం గారికి ప్రసాద్ గారికి వాళ్ళు కూడా రెండు రోజుల క్రితమే ఈ అభిషేకాన్ని మేము పొందుకోవాలి మేము కూడా ఆయనకి రెండు సంఘాలు ఉన్నాయి మనకంటే పెద్ద పరిచర్య మాదే ఇంకా చిన్న పరిచర్య అయినా ఆత్మబంధం కలిగి మనం ఉండాలి ఆయన కూడా హోసన్న మినిస్ట్రీలో ట్రైనింగ్ అయ్యారు మేము కూడా అక్కడ దేవుని ట్రైనింగ్ అయ్యాం మనం ఇట్లా నడిస్తే దేవుని రాజ్యాన్ని కడతామని చెప్పి వాళ్ళు కూడా రెండు రోజుల క్రితమే వచ్చి రాగడాల నుంచి వాళ్ళకి సిస్టర్ గారికి ప్రత్యేకమైన వందనాలు మా అమ్మగారికి చిన్నమ్మలకి మేనత్తలకి అందరికి వందనాలు తమ్ముళ్ళు అలాగే పాస్టర్ గారికి సోమరాజు పాస్టర్ గారు వదరలపాడు నుంచి వచ్చిన ఆయనకి అందరికీ వందనాలండి ఈ స్థలం ఇచ్చిన స్థలం యజమానులకి ఈ గ్రామంలో ఉన్న పెద్ద పెద్ద వారు సైతము మనకు ప్రోత్సాహపరిచినారు వారందరికీ మా స్త్రీల సమాజం వారికి వాళ్ళకి ప్రత్యేకమైన వందనాలు గుమ్మలూరు పెదకాపురం చానమెల్లి ఆయా స్థలాలు రామాయిగూడెం ఆకివేడు ఏలూరుపాడు దొడ్డనపూడి అలాగే చినకాపురం పరిసర సంఘాల నుంచి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించునుగాక చిన్న ప్రార్థన చేసి ఆశీర్వాదం తీసుకుంది మహామహిమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి ఇంతవరకు నీ దాసురాల్ని దాసులను వాడుకున్నారు మా ప్రియులు కూడా ఎంతో చక్కగా యోహానయ్య గారు నడిపించారు అలాగే విజయవాడ నుంచి వచ్చిన కుమారుడు బట్టి నీకు వందనాలు బిడ్డు కూడా ఎంతో మాతో ఆరాధనలో ఎక్కిపోయించాడు వారి పరిచర్యలను ఆశీర్వదించండి ప్రసాద్ అయ్య గారు ఇసాక్ గారు ఏసురత్నం గారు అలాగే అనేక మంది దైవజనులు వచ్చి వెళ్ళి ఉన్నారు వారందరినీ దీవించండి సంఘ బిడ్డలందరినీ ఆయా సంఘాల నుంచి వచ్చారు వారి సంఘాల్లో రక్షణ పొంది సంఘాల్లో నమ్మకస్తులుగా ఉండేవారులాగా సహాయం దాచండి మా సంఘ బిడ్డలను పరిచర్య చేసిన బిడ్డలను అందరినీ కూడా కాపాడి అల్పులమైన మమ్మల్ని నీ పనిలో నమ్మకమైన పాత్రలుగా వాడుకుని మహిమ పొందమని నీ రాకడకు సిద్ధపాటును దాచండి మలిన వస్త్రాలను తొలగించి రక్షణ వస్త్రాలను ధరించే వారిని కాపాడండి అలాగే రక్షణ వస్త్రాలు లేని వారికి రక్షణ వస్త్రాలను దయచేయమని యేసు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి మన ప్రార్థన ఆలకించి ప్రతిఫలం ఇస్తున్న యేసయ్యకి స్తోత్రాలు చెబుదాం స్తోత్రం 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 ఈ మూడు దినాలు సభలో ఘనంగా జరిగించిన యేసయ్యకి స్తోత్రాలు చెబుదాం స్తోత్రం 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 కూడి చేరు వచ్చిన కుటుంబాల్లో నూతన కార్యాలు చేస్తున్నందుకు దేవునికి స్తోత్రాలు చెబుదాం స్తోత్రం 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 సంఘ సరిహద్దులను విశాలపరచు యేసయ్యకి స్తోత్రాలు చెబుదాం స్తోత్రం 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 తండ్రి అయిన దేవునికి స్తోత్రాలు చెబుదాం స్తోత్రం 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 కుమారుడైన ప్రభునకు స్తోత్రాలు చెబుదాం స్తోత్రం 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 పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెబుదాం స్తోత్రం 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 యెహోవా మా ఆశ్రయదుర్గమ మా విమోచకుడ మా హృదయ ధ్యానము నోటి మాటలు మీ దృష్టికి అంగీకారమగునుగాక పరలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ పరచబడునుగాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూమి యందు నెరవేరునుగాక మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా యందు అపరాధమును చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించండి మమ్మల్ని శోధనలోనికితే కాక కీడు నుండి తప్పించము మరి రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై నావు తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారికి దివ్యమైన కృప పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసము కృపాక్షేమము కూడి చేరు వచ్చిన బిడ్డలకును వారి సంఘాలకు వారి యొక్క సేవకులకు మాతో వచ్చినటువంటి సేవకులకు సౌండ్ సిస్టానికి ఆర్కెస్ట్రా వారికి అలాగే పరిచర్య చేసిన బిడ్డలకు వీడియో కెమెరా గాస్పల్ ఛానల్ మా పరిచర్యకు ప్రభు తోడయుండి ప్రభు రాకడ వరకు కాపాడి ఆశీర్వదించి నడిపించునుగాక బోలో క్రీస్తు మహారాజుకే బోలో క్రీస్తు మహారాజుకే యేసు రక్తమే చే ప్రభు యేసు రక్తమే చే ప్రభు యేసు నామానికి సంపూర్ణ విజయము కలుగునుగాక అందరికీ వందనాలు